వరుసగా దొంగతనం చేయడం, జైలుకి వెళ్ళడం, రావడం, బెయిల్ తెచ్చుకోవడం, మళ్ళీ దొంగతనం చేయడం, ఇదంతా జరిగిన కార్యక్రమం బాలింగంకి తర్వాత మా క్రమేపీ జైలు అధికారి వల్ల మారేవా, లేదు ఎటువంటి పరిస్థితులు మారేవు? నేను 9th వరకు చదువుకున్నాను సార్. తర్వాత నేను క్రైమ్ ఫీల్డ్లోకి వచ్చినాక మళ్ళీ నేను జూనియర్లోకి వెళ్ళాను సార్. నేను ఎందుకు 9th క్లాస్లోనే అప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ వచ్చేసారు, ప్లస్ నేను మంచి మంచిగా కనబడుతుంటే మనకి ఇట్లా ఉండాలనిపిస్తుంది. అట్లనే దోస్తానికి ఇలా నాకు తోడైంది, అట్లనే క్రైమ్ స్టార్ట్ అయింది సార్. తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. అంటే మొట్టమొదటి దొంగతనం ఎక్కడ చేస్తాను? ఇక్కడనే కాపురాలో. అంటే తాళం పగలకు లోపలికి వెళ్ళాను. మీరు ఒక కేసు తీలాడతాం, దొరికిపోతే బ్రేక్ చేస్తాం. అట్లా ఒక 3 అప్లైన్స్ చేసినాం, తర్వాత ఏం చేసినాము, తర్వాత ఒకసారి రెడ్ అండ్గా దొరికిపోయాను నేను. ఆయన కేసుకుంటే చెప్పిన సార్ నాది ఇంట్లో తెలియదు సార్ అంటే, ఆ సార్ ఏం చేసింది మా ఇంట్లో చెప్పింది సార్, అమ్మ నాన్న వచ్చారు. తీసుకొచ్చినా మంచిగానే ఉన్నా కానీ నాకు హే ఇంతే ది అనుకున్నా నేను, లైట్ తీసుకున్నా. అంటే కుషా కూడా ఎక్కువ చేస్తానంటున్నావు, ముందు దొంగతనానికి రెక్కి వేస్తావా లేదంటే వస్తా? ఇప్పుడు హైదరాబాద్లో 10 సెకండ్లు తెలుసా సార్, పక్కన ఇంట్లో కూడా చచ్చిపోయినా కానీ ఒకటి పట్టించుకో. ఎక్కువ తాళాలు ఎక్కువ పెడుతుంటారు వాళ్ళు, మన నెత్తి కింద మంచం నెత్తి కింద ఉంటాయి. కొందరు ఆడవాళ్ళు తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, పప్పు డబ్బాలు పెడతారు. అంటే ఇంటిని ఎంచుకునే ముందు ఆ డబ్బు గల ఎలాగని ఐడెంటిఫై చేస్తాం? మామూలుగా మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఇంటి కూడా ఒక కారు పెట్టుకొని అవి పెట్టుకుంటే అందరు పైసలు ఉండేవి సార్. ఆడే అప్పుల పాలు ఉంటాడు. మామూలుగా చిన్న ఇండివిజువల్ హౌస్ ఉండే, చిన్న బైక్ గీక్ పెట్టుకుని ఉంటుంది, అందరు పైసలు ఉండేవి. నువ్వే చెప్తున్నావు కూతురు పెళ్లి కోసం ఇల్లు కట్టుకోవడానికో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు పెట్టుకుంటారు, వాళ్ళ కష్టాన్ని దోచుకున్నప్పుడు బాధ అనిపించదు? అప్పుడు నేను ఆలోచించలేదు సార్, చెప్తున్నా కదా నేను ఇవన్నీ అయితే ఒకసారి అయ్యింది సార్. అట్లా అప్పుడు బాధ అనిపించింది నాకు, ఫస్ట్ టైం రావాలి ఇట్లా వాడిపోయింది. కొన్ని ఇల్లు దొరకని ఇష్యూలు దొరికినప్పుడు నువ్వు మనసు బాధపడే డబ్బులు ఇచ్చే ఉన్నాయా? ఏ లేదు సార్, మన అంత జాలి కూడా ఏం లేదు. ఇంకెళ్ళి పిచ్చి రేసి ఏదో టీవీకి వలగొట్టి వస్తాయి, ఏం లేవని. పోలీసులకు దొరికినప్పుడు ఇంటరాక్షన్ ఈ స్థాయిలో ఉంటుంది? ఇయ్య మస్తు ఉంటాయి సార్, స్టిచ్చింగ్లు ఉంటాయి, కాళ్ళు పంగల వాపుడు ఉంటుంది, కాళ్ళ మిగిలి కొట్టుడు, రోలింగ్ చేసుడు, రాకెట్ లెక్కించుడు, అల్లు వల్ల ఉన్న కోటింగ్ హైదరాబాద్ ఏడలేదని నా ఫీలింగ్ సార్. గత్తం ఒకని పేరు బయటపడ్డదంటే గత్తం వాడిని వారం రోజులు వేసుకొని పిఎస్లో కూసేపెడతారు. కానీ ఒక్కసారి కూడా మీ అమ్మగారు నాన్నగారిని మారమని చెప్పలేదు? వాళ్ళు అదే మొత్తుకుంటారు సార్, ఇక రామాయణం స్టార్ట్ చేస్తారు, వద్దురా బిడ్డ నీకు ఎందుకురా, మంచిగా బతకరాలరా, ఇంటికాడ ఉండాలరా. నేను బయటకు వచ్చినా పోలీసు వాళ్ళు గతం 2 రోజులు గ్యాప్ ఇస్తారు, గతం బాలింగా వచ్చిండ్రా అని చెప్పి. మరి ఇంత కరుడు కట్టిన బాలింగకి మారడానికి కారణం ఎవరు? బీనా మేడం. ఎవరు అమ్మ? ఇక నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసాదించింది ఆమెనే సార్, బీనా మేడం అని చెప్పేసి. ఇప్పుడు జైల్లో నేను సపోజ్ నేను జైల్లో పడ్డా, ఎవరి కోసం పడ్డా సార్? దోశల కోసం. నేను జైల్లో పడితే దోశలు ఎవరు రాడు. ఒక్క పాయింట్ కార్డు అయిపోయినా సార్, నేను నాకు ఏడుపు రాదు సక్క. పోలీసులు కొడితే పోలీసులు అంటారు, అరే ఏడుగురా నీకు కట్లు ఇప్పేస్తామంట, నాకు ఏడుపు రాదు వాళ్ళు ఇప్పారు. అట్లా నేను ఫస్ట్ టైం ఒక మస్తు ఏడిపోయి ఏడు చేసిన సార్, మా వాళ్ళని చూసి, మా అమ్మని నాన్నని తమ్ముని చూసి. నేను ఒక దొంగని మారిపోతున్నాను అని, నేను మారితే వాళ్ళకి ఏమైనా వస్తాయా సార్? నా ఇప్పుడు బీనమేడ ఊరో నాకు తెలియదు, నన్ను మారుతానికి ఆమె అంతా చూస్తుంది. మీ నాన్నగారు లాస్ట్ స్టేజ్లో దగ్గర ఉన్నావా? ఉన్నా సార్, నా చేతుల్లో పోయాడు. అది నాకు దీవిజంలో పెద్ద దెబ్బ సార్, ఇక నేను ఎవరినైతే చూసి పెరిగినో ఆయన లేడానే నాకు మొత్తం బ్లైండ్ అయిపోయింది సార్. ఇక చిన్నతనాల దొంగతనం చేస్తున్న బాలింగంకి, దొంగతనాలు చేస్తున్నప్పుడు ఇంటికి పోలీసులు రావడం, పోలీసులు చూసి పారిపోయే బాలింగానికి మారిన తర్వాత వెళ్ళింది. ఇప్పుడు రాజా సార్, నేను ఏదైతే పోలీస్ స్టేషన్లో నా క్రైమ్ స్టార్ట్ అయిందో అదే పోలీస్ స్టేషన్ బస్ ఎక్కితే నాకు మస్తు గర్వంగా ఉంటుంది సార్. మా ఊర్లో నేను అడుగు పెడితే ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్తున్నా ఇన్ఫార్మర్, సార్ బాలింగం వచ్చింది సార్, బాలింగం వచ్చింది సార్. ఇప్పుడు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు సార్, అరే వాడు మంచిగా మారిండు,
పెళ్లి చేసుకున్నాడు, మంచిగా జాబ్ చేసుకుంటుంటా. ఇంతకన్నా లైఫ్ ఏం కావాలి సార్? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాడు కాదు, అలానే చెడ్డవాడు కాదు. పరిస్థితుల ప్రభావంతోనూ, చెడు స్నేహంతోనూ, కుటుంబ సమస్యలతోనూ నేరాల బాట పట్టి జైలుకి వెళ్ళి అక్కడ మారి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బాలింగం. బాలింగం మెదక్ జిల్లా గజ్వేల్కి చెందిన బాలింగం మీద దాదాపు 120 కేసులు ఉన్నాయి. అతను తాళం వేసి నిల్లు చూస్తే టక్మన్ కొడతాడు. డే టైమ్ ఎఫెండర్ ఆయన. అటువంటి కేసులు అతని మీద 120 దొంగతనాలు చేసిన బాలింగం ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు దొంగగా ఎందుకు మారారు? మారిన తర్వాత అతని ప్రస్తుత జీవన విధానం ఏ విధంగా ఉంది అనే విషయాల్ని బాలింగం కూడా తెలుసుకుందాం. బాలింగం నమస్తే. నువ్వు ఎప్పుడో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్లోనో అలా ప్రెస్ మీట్లో చూసే బాలింగం వరుసగా దొంగతనం చేయడం, జైలుకి వెళ్ళడం, రావడం, బెయిల్ తెచ్చుకోవడం, మళ్ళీ దొంగతనం చేయడం, ఇదంతా జరిగిన కార్యక్రమం బాలింగంకి తర్వాత మా క్రమేపీ జైలు అధికారి వల్ల మారేవా, లేదు ఎటువంటి పరిస్థితుల్లో మారావు, మారిన తర్వాత మీ జీవనం ఎలాగుంది అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఊరు చెప్పు ఒకసారి. నా పేరు వచ్చేసి దబ్బెట బాలింగం సార్. మా నాన్న పేరు రాజయ్య. రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ చనిపోయాడు. మాది రాయవరం విలేజు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే, మా నాన్న ఇక్కడనే వర్క్ చేసేవారు, నేను ఇక్కడనే ఉంటుండే. చిన్న ఉన్నప్పుడు చిన్న స్టడీ అంతా ఇక్కడనే కాపురాలో జరిగింది. అలాగనే నాకు దోస్తులు ఇక్కడనే బాగా సర్కిల్ పెరిగింది. స్టడీ అంటే ఏం చదువుకున్నావు? నేను 9th వరకు చదువుకున్నాను సార్. తర్వాత నేను క్రైమ్ ఫీల్డ్లోకి వచ్చినాక మళ్ళీ నేను జూనియర్ లోకి వెళ్ళాను సార్. నేను ఎందుకు 9th క్లాస్లోనే? అప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ వచ్చేసారు, ప్లస్ నేను స్టార్ట్ చేసిన అప్పటికి నేను క్రైమ్. ఏం చేసావు ఫస్ట్ క్రైమ్? హౌస్ బ్రేకింగ్. అంటే ఎవరు నేర్పారు అది? ఎవరు నేర్పారు అంటే ఎవరైనా ఏం లేదు సార్. ఇక వాళ్ళని వాళ్ళ పేరు చెప్పాలి, నేను వాళ్ళని వాళ్ళు చేరిపోయినా వీళ్ళు అట్లేం లేదు. ఇక ఖర్చులకి పైసలు సరిపోక స్టార్ట్ చేసినాం. ఒక నేను 4 ఉంటుండే స్టార్టింగ్లో. అంటే 9th క్లాస్ వరకు చదువుకున్న బాలయ్య ఎందుకు దారి తప్పాల్సి వచ్చింది? తప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మా ముంగట వేరే వాళ్ళు రిచ్ ఉండడం, మాకు మా దగ్గర పైసలు లేకపోవడం, మనం బాగా పూరు కదా. అప్పుడు మనం చేసుకుంటే బాగా, మా నాన్న కూడా కష్టపడుతుండే, అమ్మ ఇళ్ళలో పని చేస్తుండే, పైసలు ఎవరో పొగ. ఇప్పుడు ఒక మనిషి మంచిగా కనబడుతుంటే మనకి ఇట్లా అట్లా ఉండాలనిపిస్తుంది. అట్లనే దోస్తానికి ఇలా నాకు తోడైంది, అట్లనే క్రైమ్ స్టార్ట్ అయింది సార్. తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. చేస్తున్నాం కానీ ఎవరికి ఐడెంటిఫై అవుతలేము. ఎంత చిన్నోళ్ళం మేము, ఎవరు ఐడెంటిఫై ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు కదా. అట్లనే మేము నడుస్తూనే ఉన్నది, జల్సాలు చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి, వీడియో అప్పుడు మాకు తాగుడు తినుడు బంగారం ఎట్లా మూడు ఇలా వెళ్ళదు. మాకు బంగారం వచ్చినా కానీ ఏ ఏంద్రా అని చెప్పి లైట్ తీసుకు కాలి పైసలు తీసుకుంటాం. మొట్టమొదటి దొంగతనం ఎక్కడ చేస్తాం? ఇక్కడనే కాపురాల. తాళం పగల లోపలికి వెళ్ళా. తాళం పగలబెట్టి లోపలికి వెళ్ళిన దాని థర్డ్ హాఫ్ ఎండ్కి లోపలికి వెళ్ళి ఏం చేసావు? బీరువా బ్రేకింగ్. ఫస్ట్ తాళాలు తేలాడతాం, బీరువా కేసు తేలాడతాం, దొరకకపోతే బ్రేక్ చేస్తాం. అట్లా ఒక 3 అఫెన్స్ చేసినాం. తర్వాత ఏం చేసినాము, తర్వాత ఒకసారి రెడ్ హ్యాండ్గా దొరికిపోయాను నేను ఇంట్లోనే. పక్కింటి వాళ్ళు చూసి గుళ్ళాలు పెట్టేశారు. పెట్రోలింగ్ అని వచ్చింది, పట్టుకుంది, కొద్దిగా కొట్టలేదు. చిన్నపిల్లలు ఏం కొడితే చచ్చిపోతారు అని చెప్పి కొట్టలేదు. పిఎస్ తీసుకుపోయారు. ఫస్ట్ 2006 నన్ను జూనియర్ లోన్ పంపించారు. నన్ను ఇంట్లో తెలియదు, నేను ఎక్కడున్న సంగతి తెలియదు. ఇంట్లో 6 మంత్స్ నేను జూనియర్ లోన్లో ఉన్నా. ఉన్న తర్వాత అంటే 6 నెలల్లో మీ అమ్మగారు అన్నగారు ఎవరు రాలేదు? తెలియదు, నేను ఎక్కడున్నా తెలియదు వాళ్ళకి. అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం అడ్రస్ చెప్తే సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మన ఇంటి ఆడ మన ఇంటి వాళ్ళకి చెప్తేనే వచ్చేది. అప్పట్లో ఫోన్లు చేసే లేదు. కానీ మన అడ్రస్ చెప్పలేదా? పోలీసులు అడుగుతారు కదా. పోలీసులకు తెలుసు. పోలీసు వాళ్ళు జూనియర్ కోర్టులో ఆధార్ చేసినప్పుడు ఏమి పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చిన అడుగుతారు, కానీ ఇచ్చినామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఇక నేను ఇచ్చే మీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎస్ఐ ఇలా చెప్పినప్పుడు మనకు తినేది. అప్పుడు చిన్న మనకు అంత మెచ్యూరి లేదు కదా సార్. సరే చెప్పు, మా ఇంట్లో ఎప్పుడు సార్ అని చెప్పిన చెప్పలేదు. వస్తారు తీ అని చెప్పి నేను అట్లనే నాకు తెలియకుండా 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఏం చేస్తావు జైల్లో? ఏం నేర్పారు అప్పట్లో? ఏం లేదు సార్, తినాలి, పొద్దున్న టిఫిన్ పెడతారు, అదంతా బంధింపు సార్, అంతే ఏముండదు, తినాలి పండుకోవాలి లాకప్. కానీ అక్కడ కూడా మార్పు తీసుకొచ్చేవారు స్కూల్ పెట్టడం? అప్పుడు అంత లేదు సార్, జస్ట్ పెట్టినామంటే పెట్టినాం, అంతే చదువు ఎప్పుడు ఇది ఎప్పుడు అజ్జయన్ రా ఇజ్జయన్ అంటే ఏం లేదు.
ఆడుకోవాలి, తినాలి, పండుకోవాలి. అక్కడ మిగతా వాళ్ళకు ఉంటారు కదా, అక్కడ ఉంటారు ఒక 30-40 మంది దాకా ఉంటుండే. ఏ వాళ్ళతోటే టైం పాస్, వాళ్ళతో కొట్టుకున్నా తిట్టుకున్నా మేమే, మళ్ళీ తినాలి మేమే, పండుకోవాలి అంతా మేమే. అంత చిన్న చిన్న పిల్లలు సార్, 7 ఇయర్స్, టెన్ ఇయర్స్ అలాలోపే ఉంటుండే అంతా. ఇక నాకు మా అమ్మ వాళ్ళు వచ్చి ఎట్లా తెలిసింది, మా సారు రామకృష్ణ సార్ అని చెప్పి ఒక సార్ ఉంటాడు ఎన్జిఓస్ నుంచి, ఆయన స్వచ్ఛంద సంస్థ నుంచి పిల్లలకు స్కూల్ చెప్పడానికి వస్తుండే అన్నట్టు. ఆయన చెప్పిన, ఆయన కేసుకుంటే చెప్పిన సార్ నాది ఇంట్లో తెలియదు సార్ అంటే, ఆ సార్ ఏం చేసిండు, కొన్ని ఆయన ప్రయత్న సొంత ప్రయత్నాలు చేసి మా ఇంట్లో చెప్పిండు సార్. అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళని చూడంగానే నాకు ఏడుపు వచ్చేసింది. ఇక పోయినా బెయిల్ తీసుకొచ్చారు, మళ్ళీ బయటకు వచ్చిన తీసుకొచ్చినా మంచిగానే ఉన్నా కానీ నాకు ఏ అమ్మ ఇంతే తీ అనుకున్నా నేను. లైట్ తీసుకున్నా, ఇంతే తీ అమ్మ, పోతే ఇన్నర్గా ఇంటి వాళ్ళు తీసుకొస్తారా, అదొక ఆలోచనతో నేను మళ్ళీ దోశలు స్టార్ట్ చేసిన. మళ్ళీ దోశలు ఏడు దోశలు ఏడు ఆడిన ఏడు మళ్ళీ తీసుకొని మళ్ళీ స్టార్ట్, మళ్ళీ జైలుకి పోయినా. అట్లా మూడు సార్లు కంటిన్యూ జైలుకి పోయినా సార్, మా వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చారు. తర్వాత లాస్ట్ టైం నేను ఇక పెద్ద చేసిన సార్, ఇక నేను దొరకకుండా చేసిన, ఇక ఒక 20 కేసులు దాకా చేసిన. బంగారము నాకు అమ్మనికి తెలియదు కదా, బంగారం అంతా తీసుకొని దాచిపెడుతున్నా, బంగారం తీసుకొస్తున్నా కానీ అమ్మతలే నాకు, అమ్ముడు తెలియదు. అప్పుడు ఎంతుండే సార్ బంగారం తులం, 5,000, 5,500, 7,000 దాకా ఉండే ఆ బంగారం. అమ్మలే నేను అంత ఒక దగ్గర పెట్టి జస్ట్ పైసలతో ఎంజాయ్ చేస్తుండే. అప్పుడు పట్టుకోరు కుషా కూడా పిఎస్లో, అప్పుడు ఓలో, ఇప్పుడు ఏసీ, అప్పుడు సీఏ రామచంద్ర సార్ ఉండే, ఎస్ఐ రమేష్ బాబు సార్ ఉండే. వాళ్ళు షాక్ అయ్యారు, వీడేంది ఇంతున్నాడు, వీడు ఇంత పెద్ద పనులు చేసిండని. అప్పుడు మళ్ళా కేసులు, కొన్ని కేసులు అయినాయి, కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కాలేదు, అయినా కాడ కేసులు పెట్టిర్రు, రికవర్ చేసుకురు బంగారం. ఇంట్లోనే ఉండే బంగారం అంతా రికవర్ ఉండే, ఇచ్చేసిన మళ్ళీ జైలు పోయినా. మరి ఇంట్లో బంగారం పెట్టినప్పుడు మీ అమ్మగారు నాన్నగారు అడగలేదా ఎక్కడదని? ఇంట్లో తెలియదు, ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు. ఇంట్లో ఇంట్లో ఏంటంటే నేను ఇంట్లో అసలు 99% ఉండా, అంతా బయటనే. ఎప్పుడు వస్తా నైట్ వస్తా పడుకుంటా, మళ్ళీ పొద్దున ఎప్పుడు లేదు, ఎప్పుడు మెలకు సపోర్ట్ చేసుకుని. అంటే కుషా కూడా ఎక్కువ చేస్తారంటున్నావు, ముందు దొంగతనానికి రెక్కి వేస్తావా లేదంటే ఏం లేదు, డైరెక్ట్ అటాక్. అంటే ఏ టైంలో కొడతావు ఎక్కువ? ఇప్పుడు హైదరాబాద్లో 10 సెట్లు తెలుసా సార్, పక్కన ఇంట్లో ఒక చచ్చిపోయినా కానీ ఒకటి పట్టించుకోడు. అదే నువ్వు నైట్ పూట పోయి ఇంటికి డోర్ కొట్టు, అందరు గల్లీ మొత్తం లేదు ఏమైందని. ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది నైట్ పూట, పబ్లిక్ పగటిపూట ఉండదు. నువ్వు ఇల్లు తాళాలు మలగొట్టు, తలుపులు వలగొట్టు, ఎవరు పట్టించుకోలేదు. కన్స్ట్రక్షన్ నడుస్తుంది, వర్క్ నడుస్తుంది అనుకుంటా, నిజం సార్, ఎవరు పట్టించుకో. అలా ఏం నీళ్ళు కొట్టావు సార్? అయితే అట్లా నా అంతా డైలీ చేస్తాను. ఏ టైంలో చేస్తావు ఎక్కువ? ఆఫీస్ పోతే ఎప్పుడు సార్? లాస్ట్ 10:30, 11 అనుకో సార్, ఆఫీస్ పోయేటోళ్ళు ఇక్కడ పని చేసిన 11 వరకు కాలి ఇల్లు కాలి. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల దాకా ఉంటుంది, 2 నుంచి మళ్ళీ 3 గంటల దాకా చేయొద్దు, 3 నుంచి మళ్ళీ 5 గంటల దాకా కాలి. ఆ టైంలో చేసుకో. ఎందుకు 2 నుంచి 3 ఎందుకు చేయకూడదు? ఆ టైంలో ఇండివిజువల్ హౌస్ ఉన్న ఖాళీ ప్లేస్లో ఎట్లుంటుంది సార్? సైలెంట్గా ఉంటుంది, పండుకుంటే వాళ్ళు పండుకుంటారు, బయటకు పెట్టేవాళ్ళు బయటకు పోతారు. ఖాళీ ప్రస్తుతానికైతే ఆ మూమెంట్లో సిచ్యువేషన్ మంటే చేసుకోవచ్చు. సౌండ్ ఉదయం 11 గంటల అప్పుడు బయలుదేరుతావు? ఇంటి నుంచి బయలుదేరి పోతా, ఓ మంచి ఏరియా చూసుకుంటా, ఇండివిజువల్ హౌజులు పీస్ఫుల్ ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండొద్దు, అట్లాంటి ఏరియాలో పోయి. పెద్ద పెద్ద తాళాలు వేసి ఉంటాయి కదా, ఏ తాళమున వాలిపోతుంది సార్? దేంతో చేస్తాం? అయితే తాళం పెద్ద వేసుకుంటారు కానీ అది బీడిది ఉంటుంది సార్, ఇత్తడిది ఉంటుంది, అది ఉట్టేనే వాలిపోతుంది. ఇంత పెద్ద తాళాలు వేస్తాను సార్, మెయిన్ డమ్ ఉంటే ఉత్తేనే వాలిపోతుంది. లింక్ అనేది, లింక్ అనేది చిన్నగా ఉంటుంది, అది ఇంతనే ఉంటుంది కాబట్టి తాళం ఇంత పెద్ద వేసినా పరగబడదు. ఇటు చేతితో తిప్పిన ఇరిగిపోతాయి, ఇత్తడి బీడి ఉంటాయి, అవి ఉట్టేనే ఇరిగిపోతాయి. బాల్లింగం తలుపులు పగల కొట్టి, తాళం పగల కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా, అంటే కిచెన్లోకి వెళ్తావా లేదా డైరెక్ట్? బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో పోతాం మనం, పొంగనాడ బీరు ఉంటుంది చేసి. తిరువా తాళాలు ఉండవు కదా? తాళాలు తేలాడతాం సార్, తాళాలు తేలా దొరుకుతాయి, దొరకకపోతే బీరు అని. ఎక్కువ తాళాలు ఎక్కడ పెడుతుంటారు వాళ్ళు? మన నెత్తి కింద, మంచం నెత్తి కింద ఉంటాయి, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ కానో ఫ్రిడ్జ్ మీదనో మెయిన్ మెయిన్ ప్లేస్లో పెడతారు. కొందరు ఆడవాళ్ళు తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, పప్పు డబ్బాలో పెడతారు. అవి దొరకకపోతే ఏం లేదు, బ్రేక్ చేసాడు సార్. బ్రేక్ చేసి బంగారం పైసలు తెలుసుకోండి. మళ్ళీ వచ్చిన దారి నుంచి వస్తావు, వేరే దారి వచ్చిన దారి నుంచి వచ్చేస్తాయి మళ్ళీ. అంటే ఈ చప్పుడుకి ఎవరు చుట్టుపక్కల అలర్ట్ అవరా?
ఎవరు మధ్యాహ్నం పూట ఎవరు పట్టించుకోరు సార్, నేను చెప్పినా కదా ఎవరు పట్టించుకోరు. మేడ మీద ఉన్న వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ ఇంతవరకు అయితే నాకు ఎప్పుడు అట్లా కాలేదు. ఫస్ట్ టైం నేను ఒక్కటిసారి రెడ్ అండ్ దొరికిన అదే లాస్ట్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అది. ఇక అంటే ఎలా దొరికేవో అని దొరకకుండా చూసుకున్నావా? అది అట్లా అయిపోయింది సార్. అది వచ్చిన బంగారంతో వెంటనే బాలింగం బయటకు చేంజ్ చేస్తాడు, అంటే పారిపోతాడా లేదా బంగారం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి జలసాలు చేస్తాడు? ఇక అప్పుడు ఇది అప్పటి ముచ్చడి చెప్తున్నా సార్. నేను అట్లా వేసుకుంటూ వచ్చినా కదా, నేను ఇప్పుడు పట్టించుకోలేదు ఇంట్లో. ఇంట్లో అసలు నేను లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల వరకు నేను ఇంట్లో పట్టించుకోలే. నా జల్సా నాకే, నా ఎంజాయ్ నాకే, తాగాలే తినాలే తినాలే తిరగాలే ఇదే ఉండే మనకి. అంటే 11 నుంచి 2 గంటల లోపు దొంగతనం చేస్తానని చెప్తున్నాం. అంటే ఇంటిని ఎంచుకునే ముందు ఆ డబ్బు గల ఎలాగని ఐడెంటిఫై చేస్తాం సార్? అట్లేం ఉండదు సార్, ఇండివిజువల్ అవుతుంది. మామూలుగా మొత్తం డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకొని ఇంటి ముందు ఒక కారు పెట్టుకొని అవి పెట్టుకుంటే అందరు పైసలు ఉండేవి సార్. ఆడే అప్పుల పాలు ఉంటాడు. మామూలుగా చిన్న ఇండివిజువల్ అవుతుండే చిన్న బైక్ గీక్ పెట్టుకొని ఉంటుంది చూసిన అందరు పైసలు ఉంటాయి, అది దాచిపెట్టుకుంటాడు. ఎందుకో కూతురు పెళ్లికి కావచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసమో ఇంట్లో పెట్టుకుంటాడు, బ్యాంక్లో పెట్టుకుంటాడు. అది నా సొంతకు ప్రెస్పెక్ట్ అవుతుంది. కానీ డూప్లెక్స్ హౌస్ కారు ఉన్న వాళ్ళకి ఆడ అప్పుల పాలు ఉంటాడు సార్, ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని అందరు ఏముండదు, అప్పులే ఉంటాయి. దానికి నీకు ఎలా తెలుసు అప్పులు ఉన్నాయని? తెచ్చిపోతుంది సార్. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ జాబ్ వరకు ఎంత వస్తాయి? 50,000 వస్తాయి. ఆడ 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాడు, 10-15 లక్షల కారు పెట్టుకుంటాడు. ఏముంటుంది సార్? అంటే అటువంటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం దొరికా? ఏం దొరకవు సార్, నేను ఓన్ గిట్లా. మరి ఎవరింటికి ఎక్కువ వెళ్తుంటాం? మీడియం సార్, అట్టి కాకుండా ఉండాలి. మామూలు చిండి వీధి అవుతూ ఉంటుంది, మామూలుగా బండి. మీడియం ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నప్పుడు బాధ అనిపించదా? వాళ్ళు మీరు నువ్వే చెప్తున్నావు కూతురు పెళ్లి కోసం ఇల్లు కట్టుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు పెట్టుకుంటారని, వాళ్ళ కష్టాన్ని దోచుకున్నప్పుడు బాధ అనిపించదా? అప్పుడు నేను ఆలోచించలేదు సార్, చెప్తున్నా కదా నేను ఇవన్నీ అయితే ఒకసారి అయ్యింది సార్. అట్లా నేను చిన్నపిల్లలు జైలుకి వెళ్ళి 3 సార్లు వారిపోయినాను, ఇసుకపోయినా. ఫస్ట్ టైం వారిపోయినప్పుడు ఏం కాలేదు, పట్టుకో చిన్నపిల్లని కదా తీసుకొచ్చి మళ్ళీ లోపల వేసారు. సెకండ్ టైం వారిపోయిన అట్నే వేసారు. థర్డ్ టైం ఆ సార్ అందులో ఉండే ఒక సార్ నన్ను బాగా తిట్టిండు సార్. నాకు పోవాలని లేకుండా కానీ ఆయన మీద కోపంతో వారిపోయినా. రేపు రిలీజ్ నాది, ఇవాళ వారిపోయినా. నాకు 1 ఇయర్ శిక్ష పడ్డది నాకు చిన్నపిల్లల జైల. ప్రెషర్లో మన ఉంటుంది సైదాబాద్ పిఎస్ వెనక. అందులో వేసినాక రేపు రిలీజు, నన్ను బాగా తిట్టిండు సార్, టార్చర్ పెట్టిండు నన్ను. నేను రేపు తెల్లారితే రిలీజ్ అవుతా, నేనేం చేయలేదు నేను అని చెప్పి నేను నైట్ వారిపోయినా సార్. నైట్ వారిపోయి 3 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చిన. అప్పటివరకు నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినాక వాళ్ళ వైఫ్కి ఈయన ఉద్యోగం పోయిందని చెప్పి హార్ట్ అటాక్తో చనిపోయింది సార్. నాకు తర్వాత తెలిసింది అలా వైఫ్కి ఫస్ట్ నుంచే బాగలేదు, కొంచెం అనారోగ్యంతో బాగలేదు. తర్వాత నేను వచ్చినాక తర్వాత 2 రోజుల తర్వాత ఇట్లా సార్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట. ఇట్లా ఉద్యోగం పోయిందని సడన్ తెలిసేసరికి చనిపోయిందంటే అప్పుడు మస్తు బాధ అనిపించింది సార్. అరే అమ్మా నేను తెలిసి తెలియక చేసిన తప్పుడు పాపం సార్. ఆ సార్ అంతా అయినా కానీ తెల్లారు వచ్చి నవ్వుకుంటా ఎందుకు చేసినవరా బాబు అని అడిగినా మాటం లేదు సార్. నేను తిట్టినరా వాస్తవమే నేను, కానీ నువ్వు ఇంత పెద్ద తప్పు ఇంత పనిష్మెంట్ ఇస్తావు అనుకోలేదు నాకు అని చెప్పి మస్తు ఏడ్చిండు సార్. అప్పుడు బాధ అనిపించింది నాకు, ఇంత ఫస్ట్ టైం రా అమ్మ ఇట్లా వారిపోయింది అంటే. కానీ ఇంట్లో దొంగతనం చేసి ఇంట్లో మాత్రం బాధపడలేదు? లేదు సార్, బాధపడలేదు. ఫస్ట్ ఆలోచన వాళ్ళు కూడా కష్టపడి పెట్టుకుంటారు కదా, డబ్బులు దోచుకోవడం బాధ అనిపించదు? ఆ ఆలోచన రాలేదు సార్ నాకు ఫస్ట్. వాళ్ళు బాధపడుతురా, నేను నా టార్గెట్ ఏంది, నేను చేసుకున్నానా వచ్చినా ఏం చేసినా అంతే. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు బాధపడుతున్నారు అనేది ఎప్పుడు రాలేదు నాకు ఆలోచన రాలేదు. దాదాపు 120 దొంగతనాలు చేసావు అని చెప్తుంది రికార్డ్ చెప్తున్నాయి. అంటే ఇక పోలీస్ ఎఫ్ఐఆర్లో 120 కానీ ఎఫ్ఐఆర్ కానీ చాలా ఉండొచ్చు. ఎక్కువ డబ్బులు దొరికిన ఇల్లు ఏది? ఓ కార్ఖానా, ఇక్కడ కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖానా దగ్గర ఒకటే ఇంట్లో 120 తులాలు దొరికింది సార్. ఆర్మీ వాళ్ళ ఇంటి ఇల్లు. నేను ఒక్కనే చేసిన అఫెన్స్ అది, 5 మంది చేసినట్టుంది అఫెన్స్ అది. ఇలాగా నాతో 5 మంది వచ్చి చేస్తే ఎట్లుంటుంది? అట్లా బీభత్సం చేసిన అది నేను. అది ఆర్మీ వాళ్ళ ఇల్లు, ఒక 4 కుక్కలు ఇంటి అనుకున్నాయి. అవి డేంజర్ కుక్కలు అట, నాకు తెలియదు కదా, అవి డేంజర్ కుక్కలు అట, విడిచిపెడితే పట్టుకొని చంపేసినా చంపేస్తాయంట. నాకు తెలియదు, నేను బయట వెనుక డోర్ తెరవకుండా నేను నా పని ఏం చేసుకుని మళ్ళీ ముంగడ డోర్కి వెళ్ళి వచ్చేసిన. 120 తులాల బంగారం దొరికింది, అంతా అయిపోయింది. తెలిసింది నీకు అన్ని బంగారం ఉన్నాయి సార్ మొత్తం, ఇది ఎంత అని చెప్పి నాకు తెలియదు. అప్పట్లో నాకు అప్పుడు నాకు రిసీవర్ ఉన్నాడు ఒక గజ్వేల్ దగ్గర మార్వాడి షాప్ సార్ అతను సంజీవ్. ఆ ఇంట్లో నుంచి వస్తున్నప్పుడు ఏం జరిగింది? నా ఏ నేను కాల్తో డోర్ దాన్నింది, ఫింగర్ ప్రింట్ పడ్డది దానికి.
అదొక్కటే క్లూ ఉంది వాళ్ళకి. ఎవరు అని చెప్పి వాళ్ళు తిరుగుతారు, నేనే అని చెప్పి ఎవరు తెలియదు. నేను అదంతా బంగారం అంతా సేల్ చేసిన, 40,000 సేల్ చేసిన అంత 40,000 ఇచ్చారు నాకు 125 బంగారంకి. అయితే వాడు నన్ను మోసం చేసిండు సార్, నేను ఎవరికైతే తమ్మినో వాడు నన్ను మోసం చేసిండు. అయిపోయింది, ఆ పైసలు తీసుకొని ఎంజాయ్ చేసిన అయిపోయింది. నెక్స్ట్ డే పేపర్ చూస్తే 125 బంగారం పోయిందంట. నేను స్టన్ అయిపోయాను, అరే అమ్మ 125 ఎక్కడ తిరిగి అవద్దని చెప్తున్నాను నేను. కానీ జరుగుతుంది సార్, మామూలు 125 పేపర్లో చూసినప్పుడు వాడు రిసీవర్కి అడిగావా? నేను ఇక వాళ్ళ దగ్గర అడగలేదు సార్. నేను ఇక చూసినా కానీ నేను అనుకున్నా అవద్దని రాసిర్రా, అంతా ఎందుకున్నారా లేనే లేదు అని చెప్పి నేను. ఇక కానీ ఇవాళ రేపు పెట్టుందే సార్, అఫెన్స్ చేస్తే ఒక ఇంట్లో ఒక 4-5 తులాలు పోయింది అనుకో, 4-5 తులాలకు 3000 రాస్తారు. 20 తులాలు పోయిందంటారు, 20 తులాలు ఉండనే ఉండదు ఆడ. 20 తులాలు పోయింది, క్యాష్ 10,000 పోతే 70-80,000 పోయినాయి, డబ్బులు 3000 రాపిస్తారు. ఎందుకు సార్? పోలీసులు ఎట్లుంటుందంటే సార్, రికవర్ చేస్తారా, రికవర్ ఎంత చేస్తారో అంత చూపెట్టరు సార్. అందులో గ్యాంబ్లింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఇంట్లో 10 తులాలు బంగారం జంజున్ పోయిందనుకో సార్, వానికి 3 తులాలు 4 తులాలు 3 తులాలు ఇస్తారు. ఆడేమనుకో సచ్చిపోయినకి వచ్చిందా కట్నం అని వాడు అనుకుంటాడు. ఏం సార్ మొత్తమే పోయింది, ఎంతో కొంత ఇస్తారు కదా అని చెప్పి ఆల్బి అనుకుంటారు. దొంగ కేసులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు 454-38 కేసు ఉన్నాయి సార్. ఆ కేసు మామూలుగా దాని పవర్ ఎంత సార్? శిక్ష ప్రూఫ్ అయిందనుకో 3 సంవత్సరాలు ఫుల్ పవర్ ఉన్నది. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో 3 సంవత్సరాలు వేయరు, లోకల్ వస్తే 3 నెలలు కొట్టేస్తారు. కేసు నచ్చిందనుకో 6-7 నెలలు అయిపోతుంది. ఇంకేమి ఉన్నాయి సార్? మళ్ళీ దొంగతనం కేసులు ప్రూఫ్ కావు. నా అంతలు నేను చేసాను లోకల్ ఒప్పుకుంటేనే 3 నెలలు వేస్తారు. లేదు అని అంటే నేను కొట్టింది ఎవరు తెలియదు, నేను చేసింది ఎవరు తెలియదు. ఎట్లా ఎట్లా ప్రూఫ్ అవుతుంది సార్? ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే 120 దొంగతనాల్లో ఎక్కువ శాతం దొరికింది కార్ఖానా లిమిట్స్లో. 120 దొంగతనాల్లో ఏమి దొరకని ఇల్లు కూడా ఉంటాయి కదా? ఉన్నాయి సార్. ఏమున్నాయి? ఇక ఇక్కడ అంత ఎగ్జాక్ట్గా చెప్పలేను సార్, కానీ ఉన్నాయి. పోయినా కానీ రూపాయి దొరకకుండా వచ్చిన రోజులు ఇట్లున్నాయి. మళ్ళీ ఆ రోజు కష్టిస్తాను, మళ్ళీ ఇంకో 2-3 చేస్తా. ఒకసారి ఉస్నాబాద్ ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఉస్నాబాద్ ఉంది, ఉస్నాబాద్ మండలం ఉంది కదా సార్, ఆడ రెడ్డి కాలనీ అనే ఒక కాలనీ ఉంటుంది. పోయిన ఒక ఇల్లు కొట్టినా ఏం లేదు, ఇంకో ఇల్లు కొట్టినా ఏం లేదు, నాకు పిచ్చిలేసింది. ఇక పోనీకి పైసలు లేవు సార్. మళ్ళీ ఫోన్ అయితే పోయినా ఎట్లా చేసుకుని వద్దామని రిటర్న్ వచ్చేసరికి కొడితే ఒక్క ఇల్లు కొట్టినా 1 రూపాయి దొరికితే లేదు. ఒక ఇంట్లో 3 ఫుల్ బాటిల్ ఉన్నాయి, ఒకటి జాన్ వాకర్ అంట, ఒకటి బ్లాక్ లేబుల్, ఒకటి సిగ్నేచర్, 3 బాటిల్ డిస్ప్లే పెట్టుకుండు. నాకు పిచ్చిలే చేంజ్ చేయాలి అర్థం కాక అదోపేకి పోసుకుంది తాగిన, ఇంట్లోనే ఆమ్లెట్ వేసుకున్నా తిన్నా తాగినా. నెక్స్ట్ ఇల్లు దొరికితే అందులో దొరికింది ఒక 10,000 క్యాష్ దొరికింది, 6-7 తులాలు బంగారం దొరికింది. ఇక దాలు ఇక అని చెప్పి ఆడికెళ్ళి వచ్చేసిన. మరి 3 పెగ్గలు ఇంట్లో ఆమ్లెట్ వేసుకొని తాగుతున్నప్పుడు ఎవరు రాలేదు? ఎవరు వస్తారు సార్? మనం డోర్ ఎంటించాం అనుకో 2 డోర్లు ఉంటాయి సార్, మెయిన్ డోర్లోకి వెళ్ళిపోయి వెనుక లోపల డోర్ పెట్టుకొని వెనుక డోర్ తెచ్చి పెట్టుకుంటాను. ఫస్ట్ ఒక కిటికీ కొంచెం తెచ్చి పెడతా, ఎవరైనా గేట్స్ అప్పుడు అయితే వెళ్ళిపోతుంది, మనం ఇక్కడ జంప్. అలా 3 పెగ్గలు దాకా ఆమ్లెట్ వేసుకుని తిన్నాం కానీ ఎవరు రాలేదు. ఎవరు అంత ధైర్యం ఎందుకు నీకు వస్తుంది? అలా అంతే అది ఇక అట్లా ఉంటుంది సార్ అప్పుడు. ఓకే, అలాగే ఎన్ని దొంగతనాల్లో ఏం దొరకని ఇల్లు ఉన్నాయి? అక్కడ కొన్ని ఇల్లు దొరకని ఇష్యూలు దొరికినప్పుడు నువ్వు మనసు బాధపడే డబ్బులు ఇచ్చే ఉన్నాయా? ఏ లేదు సార్, మన అంత జాలి కూడా ఏం లేదు. ఇంకా పిచ్చి లేదా టీవీకి వలగొట్టి వస్తాయి ఏం లేవని. అలా చేసావా? 2-3 సార్లు చేసిన. ఎక్కడ? అంత ఐడియా లేదు సార్, అది కరీంనగర్లోనో ఎక్కడో తెలియదు కానీ చేసిన. టీవీ వెళ్ళి టీవీ వలగొట్టేసిన. అమ్మాయి అది దానికి మస్తు కష్టపడ్డా సార్ ఆ తాళాలు వలగొట్టడానికి. ఆడ కొంచెం వేరే కొద్ది సీరియస్గా ఉన్నాడు, మనం ఏం చేసినా అర్థమైపోయే సిచ్యువేషన్ ఉంది ఆడ. అందుకే జర సిన్సియర్గా ట్రై చేసుకుంటే మెల్లగా పని చేసినా అది ఏం దొరకలే. పిచ్చి లేసి టీవీ గుద్దిన, టీవీ వలిగిపోయింది డిస్ప్లే, సాల్ టీవీకి ఫైన్ అని చెప్పి వచ్చేసిన. ఇప్పుడు సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా బ్రేక్ చేస్తావా? సెంట్రల్ లాక్ ఎప్పుడు మనకు తలగలేదు, నేను చేయా ఓన్లీ లాక్. సెంట్రల్ లాక్ అనేది సెంట్రల్ లాక్ ఉందనుకో సార్, కిటికీ కొట్టేస్తా. కిటికీ కిటికీలు ఉంటాయి పక్కకి, డబల్ సెంట్రల్ లాక్ అంటే పెద్ద డోర్ వస్తుంది, సైడ్కి కిటికీలు ఉంటాయి, కిటికీలకి గ్రిల్స్ వస్తాయి, ఆ గ్రిల్ కూడా విక్తా డైరెక్ట్. ఇలా గ్రిల్ అంత ఈజీగా ఎలుగు రాదు కదా, నట్లతోటే ఉంటుంది ఈజీ. తీసి లోపలికి వెళ్తావా? కొన్ని కొన్నిసార్లు కొంతమంది అంటే బాలింగం కాకుండా కొంతమంది
దొంగతనానికి వెళ్ళే ముందు పూజలు చేయడం చేస్తుంటారు అంటది వాస్తవేనా? ఏమో అది మనకి తెలియదు సార్, మనదంతా డైరెక్ట్ అటాక్ ఉంటుంది. అంటే పొద్దున్న బయలుదేరి కానీ దొంగతనం చేయాలనుకుంటే దొంగతనం చేస్తుంటే, కానీ పూజ చేయడం నాకు పైసలు సంపాదించి ఏమి ఉండేది సార్, మనది పైసలు పెద్ద సంపాదించుకోవాలి అని ఏమి ఉండేది. నా జేబులో 10,000 వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్ చేస్తాను. ఎక్కువనే అంటే ముట్టుకొని నేను 60-70 వేలు, 30 లక్షలు, 2 లక్షలు ఉన్నాయంటే ముట్టుకొని నేను ఆ పైసలు అయిపోయేదాకా. ఏం చేస్తావు డబ్బులు రాగానే బయటకు వెళ్తావా లేదా హైదరాబాద్లో ఉండి ఎంజాయ్ చేస్తావు? హైదరాబాద్ సముద్రం కాదు సార్, ఏడ తిరిగినా ఎక్కడ పోయినా మొత్తం ఏవి కావాలంటే దొరుకుతాయి. ఇంకా బయటకు ఎందుకు, బయటకు ఎప్పుడు ఎక్కడ తిరగలేను ఓన్లీ హైదరాబాద్. డిసిగా నాకు ఇక్కడ మొత్తం వాంటెడ్ అయిపోయినా సార్, నేను వాంటెడ్ అయిపోయి. పోలీసులకు దొరికినప్పుడు ఇంటరాక్షన్ ఈ స్థాయిలో ఉంటుంది? అది ఘోరం సార్, చెప్పలేము. అది నరకం. అల్వాల్ పోలీస్ స్టేషన్లో నన్ను నరకం చూపించే సార్ డైరెక్ట్. నాకు ఎవరు, ఆయన పేరు సిఐ సారు, ఆ ఎస్ఐ సార్ రాజశేఖర్ సార్ అని ఉండే, మస్తు సిన్సియర్ సార్ ఆయన, నాకు నచ్చిన సార్ ఆయన రాజశేఖర్ సార్ అని చెప్పి నన్ను మస్తు ఆయనే కొట్టింది సార్. నాకు ఆయన అంటేనే ఇష్టం. ఎందుకు ఏమో తెలియదు సార్, ఆయన అంత కొట్టి ఇట్లా నా మీద సానుభూతి చూపిస్తున్నారే, ఇది కాదురా ఇదే అన్నారా లైఫ్. అండ్ ఇంటరాక్షన్ ఇస్తా ఎలా చేస్తుంటారు? ఇక మస్తు ఉంటాయి సార్, స్టిచ్చింగ్లు ఉంటాయి, కాళ్ళు పంగల వాపుడు ఉంటుంది, కాళ్ళ మిగలు కొట్టుడు, రోలింగ్ చేసుడు, రాకెట్లు ఎక్కించుడు. అల్వాల్లో ఉన్న కోటింగ్ హైదరాబాద్లో ఏడలేదని నా ఫీలింగ్ సార్. అట్లుండే ఒకప్పుడు టీం గిట్లా మంచి ఉండే, క్రైమ్ టీము మంచిగా. క్రైమ్ అంటే ఇక దొంగలను పట్టుట్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ బాగా టాప్ ఉండే, మంచి మంచి అనుభవజ్ఞులు ఉండే, మంచి మంచి క్రైమ్లా కొందరు సార్లు ఉన్నారు. ప్రసన్న సార్ అని చెప్పేసి ఒక ఆయన, ప్రసన్న సార్ అని ఒక కానిస్టేబుల్ సార్ ఉంటాడు, ఆయన ఒక అర్జున్ అని చెప్పి, ఒక జయరాజ్ అని చెప్పి 6 ఫీట్ ఉంటాడు, ప్రభాస్ లెక్క ఉంటాడు. వీళ్ళంతా బాగా డేంజర్ క్యాండిడేట్ సార్. వీళ్ళు అంతా ఒకటి మళ్ళీ అదే ఇంగ్లీష్ సినిమా ఉంటాయి కదా సార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమాలో మొత్తం హీరోలు అంతా దొంగల ముట్టు ఉంటుంది చూసినా, అట్లా వీళ్ళు దొంగలు పట్టుకుని కత్తం ఒకని పేరు బయట పడ్డది అంటే కత్తం వాడిని వారం రోజులు వేసుకొని పిఎస్లో కూసేపెడతారు. కెచ్చులు మళ్ళీ ఘోరంగా ఉంటాయి వీళ్ళే హైటెక్ మొత్తం. మనం దొరుకుతుంది, మనం ఎంత జాగ్రత్త పడ పట్టుకోవాలంటే పట్టుకుంటారు వాళ్ళు. అట్లుండే ఇక దొంగలకు అదృష్టం ఏంటంటే వాళ్ళని అందరు విడిపోయారు, వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి ఒకళ్ళు కుక్కడిపల్లి, ఒకళ్ళు బోయినపల్లి, ఒకళ్ళు జీడిమెట్ల, అట్లా వెళ్ళిపోయారు మొత్తం. విడిపోయినాక మొత్తం ఇక దొంగలకు జర సాధనం వచ్చింది అప్పుడు. ఈ 120 దొంగతనాల్లో ఎన్నిసార్లు దొరుకుంటావు సార్? పోయినప్పుడల్లా 10 కేసులు, 12 కేసులు. నేను ఎప్పుడు 2-3 కేసులలో పోలే, 6-7 కేసులు, 6-7 కేసులు పోతే మళ్ళీ 6 నెలలు సంవత్సరం అంటే ఆ కేసులు అయిపోయేదాకా రాకపోదును. కేసులకు తిరుగుడు మనతో కాదు, లోపల ఉండాలి, కేసులను కథం చేసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ బయట ఫ్రెష్గా చేయాలి. ఇల్లు ఫ్యామిలీ గేమ్లు లేవు. కానీ ఒక్కసారి కూడా మీ అమ్మగారు నాన్నగారిని మారమని చెప్పలేదు? నేను పోనుగా సార్ ఇంటికి, వాంటెడ్ అయిందంటే జైలుకి వెళ్ళి బయటకు వచ్చినా ఇంటికి ఒకసారి పోతా వాళ్ళని చూస్తా మంచిగా రా, ఓకే రైట్ పండుకున్నట్టే చేస్తా కథం. వచ్చొస్తున్నానంటే బయటకు వెళ్తా కథం జంప్. ఇక మళ్ళీ ఫోన్ ఇప్పుడు ఫోన్ మాట్లాడాలనిపిస్తే ఏదైనా క్యాంపస్కి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతుండే, ఇక వాంటెడ్లు ఉంటుండే నేను. కానీ అమ్మ నాన్న ఎప్పుడు వద్దురా అని చెప్పలేదు? వాళ్ళు అదే మొత్తుకుంటారు సార్, ఇక రామాయణం స్టార్ట్ చేశారు, వద్దురా బిడ్డ నీకు ఎందుకు రా, మంచిగా బతకరాలరా, ఇంటికాడ ఉండాలరా అని. ఏడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఏ అమ్మ వీళ్ళు ఇంత సోది చెప్తారా వీళ్ళు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏం చేయలే, నాకు ఏ పని రాదు, నేను ఏ పని ఏ పని మీద కాంత ఈ పని చేయాలని చెప్పి నేనేం టార్గెట్ పెట్టుకొని కూర్చోలే, ఆలోచించే టైంలో నాకు లేదు. నేను బయటకు వచ్చినా పోలీసు వాళ్ళు కథం 2 రోజులు గ్యాప్ ఇస్తారు కథం, బాలింగాడు వచ్చిండ్రా అని చెప్పి మొత్తం కెచ్చి వేసుకొని ఇంటికి వచ్చేసారు. ఇక నేను చేయని చేయకపోని ఆ భయానికన్నా నేను చేయాలి. పోలీసు వాళ్ళు ఎట్లుండేది సార్, మామూలుగా నేను ఆ మధ్యన ఒక సార్ సార్ పేరెద్దు, ఆ సారు ఒక దొంగను పట్టేయమన్నాడు సార్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొంగ, అది నాకు జైల్లో పరిచయం. సరైపోయినా కాదని లేక పట్టిద్దాం అనుకున్నా, ఒక దొంగ పట్టించడం అనేది అది పద్ధతి కాదు, నాకు నచ్చేది ఫస్ట్. అయితే పట్టిస్తా అని చెప్పిన, ఇక లాస్ట్కు పట్టిద్దామని ఫిక్స్ అయినా సార్. ఇక నేను మంచిగా మారాలంటే వాడిని పట్టేయాలా అని చెప్పి చించలు కూడా జైలుకి ముళాఖాత్ పోయినా, వాతో మాట్లాడినా, వాడి నంబర్ తీసుకున్నా, వచ్చి ఇద్దామన్న లోపే నన్ను అరే నేను రారా కలుస్తా అని చెప్పి ఆ జవాన్ కానిస్టేబుల్ సార్ పిలిచిండు. పిలిచి సార్ నేను లోపలేమని లోపలేసేసి పిలిచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అబ్బా పోలీసు బుద్ధి, పోలీసు బుద్ధి రా, పిలిచి మరీ లోపలేస్తారా నాన్న అని చెప్పి అడిగిన. అన్న నాతో నీతో అవుతుందా కదా నన్ను బయట తీసుకొచ్చాడు అంటే లేదు రా, సిఎస్ఆర్ రావాలి మాట్లాడాలి నీతోని, అప్పుడే నువ్వు బయటకా లోపలికా అన్నాడు.
అట్లానా సరే అని చెప్పిన. రాత్రి తిన్నా పన్న లాకప్లా. పొద్దున్నే ఒక లాండర్ కానిస్టేబుల్ నేను ఊర తెలియదు ఆయనకు వచ్చారే బాబు బాత్రూమ్ బా అన్నాడు. బాయ్ బాయ్ అని చెప్పి చాలా గోడ దింకి జంపు. వీళ్ళు క్రైమ్ వాళ్ళు ఉంటే నాకు హ్యాండ్ కాపులు అవి వేసేసుకోతారు బాత్రూమ్కి. నేను పోతే మళ్ళీ రాను బాత్రూమ్ పోడే మళ్ళా ఒత్తిడి ఉండేది. వీడు ఎస్కేప్ బయదర్రా నాయన అని చెప్పి నలుగురు ఐదుగురు ఉంటారు నేను బాత్రూమ్ పోతే అక్కడ వచ్చింది కానిస్టేబుల్ అత్తం. గోడ దింకి జంప్ అయిపోయినా జంప్ అయిపోయినా నాకు ఫుల్ జ్వరం వచ్చింది సార్. నేను వేరే మా చుట్టాలింటి కాడ వండుకున్నా మళ్ళీ అల్వాల్ పిఎస్ఓ లేపిన నన్ను వారం గ్యాప్లా. నా దగ్గర అఫెన్సులు లేవు, నేను ఏం దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు, నా దగ్గర రూపాయి లేదు. నేను పానం బాగాలి నేను ఉంటే నన్ను పట్టుకొని ఆ సార్ చనిపోయిండు కానిస్టేబుల్ సార్ జమ్దార్ ఆయన. అరే బాలింగం 50 తులాల బంగారం రికవర్ కావాలి లేకపోతే నీ ఈ విమానం పోతా అంటుండు డైరెక్ట్. అబ్బా నేను కొట్టేది చంపుతారా నాయన అనుకున్నాను నేను. ఇక ఏం కాలేదు నాకు అర్థం కాలేదు. చల్ నీ అబ్బా ఇట్లా కాదని చెప్పి మళ్ళీ అల్వాల్ పిఎస్ కొత్త కట్టి సార్ ఫస్ట్ ఎస్కేప్ నాదేళ్ళకెళ్ళి. అంతకుముందు ఏ పోలీసు ఉంది ఎస్కేప్ అయ్యా? నేరేడ్మెట్ పోలీస్. ఎవరు సిఐ? అప్పుడు సిఐ సిఐ పేరు తెలియదు సార్. సిఐ పేరు తెలియదు కానీ రాజేష్ సార్ ఎస్ఐ ఉండే. అల్వాల్ పోలీసులు పట్టుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అల్వాల్ పిఎస్ఓలు పట్టుకొని వచ్చినాక రంజాన్ పండుగ అది మొత్తం బందోబస్తు పోయారు అంతా. పొద్దున వస్తాం రా నీకు పొద్దున ఉంటుంది కోటింగ్ ఉన్నది ఉన్నాడు చెప్పు 50 తులాలు కావాలంటే ఏడికెళ్ళేవారు రా నీ అబ్బాయి 50 తులాలు చెట్టు కాసినాయి 50 తులాలు వీళ్ళు నన్ను దావదింతారు మళ్ళీ కొడతారు అని చెప్పి నాకు ఏం అర్థం కాలే. మళ్ళీ సేఫ్ ఇచ్చేసినాడు ఏడా నేరేడ్మెట్లు అయినట్టే మళ్ళీ వచ్చారు. అరే బాత్రూమ్ పోరా అన్నారు. బాత్రూమ్ అయినా మళ్ళీ రాలే. కొత్త పోలీస్ స్టేషన్ పక్కనే కదా ఉంటుంది అది రోడ్డు కానీ. పాత పోలీస్ స్టేషన్ కూడా కొత్త పోలీస్ స్టేషన్ కట్టారు. బాత్రూమ్ మొత్తం అద్దాలు పెట్టి దాని మీకెళ్ళి మళ్ళీ గ్రిల్ ఉన్నది అద్దాలు అనేది పక్కన పెట్టి గ్రిల్లు మొత్తం బల్లం కొద్ది ఉడవికి పక్కన పెట్టి వేసుకెళ్ళిపోయినా. ఎంబడి వాడ్డారు దొరకలే భయం కొద్ది దొరకలే. ఒక 2 గంటలు చేంజింగ్ అయింది అల్వాల్ మొత్తం గల్లీలల్లా. ఒక 30 మంది ఎంబడారు నా ఎంబడి దొరకలే. అల్వాల్ పోలీస్ స్టేషన్లో పారిపోయినప్పుడు 30 మంది చుట్టుముట్టినా దొరకలేదా? దొరకలేదు సార్. వాళ్ళు రోడ్డు మీద ఉరికొస్తేనే బిల్డింగ్లో ఉరుకుతున్నా స్టంట్లు. వాళ్ళు రోడ్డు మీద ఉరికొస్తేనే బిల్డింగ్లో మీకు స్టంట్లు వేస్తున్నా అలా దొరకలే. అప్పుడు ఎవరు సిఐ? ఆ సిఐ పేరు అంత గుర్తులేదు సార్. అలా సిఐఓలో ఎస్ఐలో తెలియదు. వాళ్ళకి నేను కలవక ముందుకే ఎస్కేపోయాను. నైట్ వచ్చినా పొద్దున ఎస్కేప్ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మళ్ళీ పోలీసుని అడుగుపెట్టలే. కానీ తర్వాత మరి అల్వాల్ దొరకలేదు. దొరకలేదు. ఈ 120 సార్లు దాదాపు ఎన్నిసార్లు వెళ్ళుంటావు జైలుకి? ఒక 20-30 సార్లు పోయింటా సార్. మరి బెయిల్ వేసినప్పుడు ఆ బెయిల్ డబ్బులు ఎవరు కడుతుంటారు? నేను బెయిల్ తీసుకోలేను. కేసులు అయిపోయినాక రావాలి. జైల్లో ఉన్నప్పుడు ములాఖతులు అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారా? లే అప్పుడప్పుడు వస్తుంటారు సార్. నేను జైల్లో ఉన్నాను తెలిసినాక వస్తారు. నెలకోసారి 2 నెలలకోసారి వచ్చి చూసిపోతుంటారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు బాధ ఆలోచన లేకుండా సార్. జైలు ఉంటే జైలు జీతం వేరే ఉంటుంది సార్. గంజా ఎవరి దగ్గర ఉన్నది, బీడి కట్టలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర గుట్టి గుంజుకోవాలి, ఏడ తాగాలి, ఇవాళ ఏం కూర వస్తుంది, కూర ఎట్లుంది, ఇవాళ సోమవారం పప్పు వచ్చింది, ఇవాళ శనగపప్పు వచ్చింది, రేపు పెసరపప్పు వస్తుంది, అవే ఆలోచనలు ఉంటాయి. కేసు ఎంతవరకు వచ్చింది, ఈ కోర్టులో ఈ డేట్ ఎప్పుడు ఉన్నది, ఆ కోర్టు డేట్ ఎప్పుడు ఉంది, అవే సరిపోతాయి సార్. ఈ ఇంట్లో గురించి ఆలోచించి నేను మారాలి అవన్నీ. మరి ఇంత కరుడు కట్టిన బాలింగకి మారడానికి కారణం ఎవరు? బీనా మేడం సార్. బీనా మేడం అని చెప్పి. ఎవరు ఆమె? ఇక నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసాదించింది ఆమెనే సార్. బీనా మేడం అని చెప్పేసి ఉన్నత క్లాసు నేను ఉన్నత క్లాస్ సైకలాజికల్ క్లాస్లో నేను జాయిన్ అయినా సార్. నేను ఎక్కడ? ఇక్కడనే జైల్లోనే. ఏ జైలు? ఫస్ట్ నేను వరంగల్ జైల్లో చేసిన, తర్వాత ఆడ అంత ఎఫెక్ట్ వల్లే నేను. తర్వాత చెర్లపల్లికి వచ్చిన, చెర్లపల్లి జైల్లో మళ్ళీ మేడం చూసి నువ్వు మళ్ళీ వచ్చిన ఏంది అని అంటే ఇట్లా పరిస్థితి మేడం నేను చేయలేదు. కానీ లాస్ట్ టైం నేను అఫెన్స్ చేయలేదు సార్, చేయకముందుకే పెట్టినా మీ కేసు. ఇక నేను మేడం చెప్పిన, మళ్ళీ మేడం నన్ను 3 నెలలు ఆమె దగ్గరనే పెట్టుకుంది, రోజు కౌన్సిలింగ్ చేసింది. ఇక నువ్వు పోయే రైట్ ఇది వే ఇది కాదు అని చెప్పి మంచిగా పూస కూర్చున్నా చెప్పింది. నేను లాస్ట్ టైం నేను వరంగల్ కరీంనగర్ జైల్లో ఉన్నా సార్. నేను అంటే ఒక 3 సంవత్సరాల కింద మాట ఇది. కరీంనగర్ జైలు ఉన్నప్పుడు లోపల ఫోన్ యూజ్ చేశాను నేను. లోపల ఫోన్ యూజ్ చేసుకుంటా ఉన్నా, ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసాం సార్ మేము లోపల. ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసేట్లా జైలు సబ్ జైలు అది, డిస్ట్రిక్ట్ జైలు అది. స్టాఫ్ ఒక 30 మంది ఉంటారు. ఇక అందరికి మనం అంటే భయం, ఇక ఏమో వీళ్ళతో పెట్టుకునేందుకు అని చెప్పి శివకుమార్ గౌడ్ సార్ అని చెప్పి డిఎస్. ఆ సార్ ఏం చేసిండు, వీళ్ళు పాత అబ్జెక్చువల్ అఫెండర్స్ని అప్పుడు డీజీ సార్ చెప్పిండు అన్నట్టు.
పాత అభిజువల్ అఫెండర్స్ అందరినీ ఒక దగ్గర పెట్టాలి, పబ్లిక్లో కలపొద్దు, కలిస్తే వాళ్ళు ఏడిపోతారు అని చెప్పి డీసార్ ఒక మాట చెప్తే మమ్మల్ని అందరినీ ఒక బ్యాగ్లో వేసిన అన్నట్టు. ఇంకా మాకు ఇంకా ఫ్రీడమ్ అయిపోయింది మాకు. ఏహే అమ్మ ఏం డిస్టర్బెన్స్ ఉండేది మాది, మాకి ఫుల్ గంజాయి తాగుడు అంతేం చేసాడు. అట్లా చేసినప్పుడు నేను ఆ గంజాయి మాత్రం జీవాణుశాలలో ఇవ్వాలని రెస్పెక్ట్ ఇచ్చేది కాదు, ఎట్లా పడితే అది తిట్టేది ఇలగొట్టేది. వాళ్ళందరూ పగబెట్టుకున్నా మీద వీడు ఎప్పుడన్నా దొరకకపోతారా అని. శివకుమార్ గారు సార్ ఏం చేసిండు, నాతో నా నేను ఎవరినైతే చూసుకొని రెచ్చిపోతానో వాడిని వరంగల్ నాతో చేసిండు. చింద అని చెప్పి ఒకడు ఉంటాడు నా ఫ్రెండు, వాడు రౌడ్ షీటర్, ఆడు గోదార్గన్లా, వాడు మర్డర్ కేసులు ఉన్నాడు, వాడు నేను బాగా జాన్ క్లోజ్ అన్నట్టు. ఆడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసేసినాక ఏజ్ గ్రౌండ్లో ఆయన పంపినాక మేము ఎప్పుడు వస్తామని చూస్తే ఒకరోజు ఫుల్ అలచలు చేసేసినాం మేము. మేమున్న 9 మంది మీ చేతులు అందరు చేతులు కోసుకుర్రు, ట్యూబ్లైట్ వలగొట్టి అంగమంగమ వేస్తే మా మీద నైట్ లాఠీ చార్జ్ చేసిర్రు. 30 మంది పొట్టు పొట్టు కొట్టిరు సార్, కొట్టి నన్ను నేను అన్న సార్ నేను ఈ జైలు నా వరంగల్ పంపురు అంటే వరంగల్ నన్ను ఏజ్ గ్రౌండ్లో పంపిరు. ఏజ్ గ్రౌండ్లో పంపినాక ఏజ్ గ్రౌండ్లో ఇప్పుడు వరంగల్ అంటే తెలంగాణ డిస్టిక్లో స్టేట్లో పనిష్మెంట్ జైలు, ఇచ్చేది వైసెక్యూడ్ బ్యారక్ అంటే అది వేరే నరకం, అది జైల్లోనే జైల్లో నరకం అది. అందులో మమ్మల్ని వేసిర్రు. కానీ అలాగే ఇలా ఫ్రీడమ్ ఉంటుండే మాకు. మేము వరంగల్ జైలు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు మేము ఉన్నాము ఎట్లా. అప్పటి నుంచి సంపత్ సార్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక మమ్మల్ని 24 అవర్స్ లాకప్ చేసేసారు. అప్పుడు జైలు కనబడ్డది మాకు. అన్నం లోపలికే రావాలి, తాళం తీసులు లేదు, ఏదో నరకం సార్ అది మాకు. ఒక ఫ్యాన్ ఉండదు, ఏముండదు, ఒక రకంగా టార్చర్ చూపించారు మాకు. 16 నెలలు ఉన్నా సార్ నేను సింగిల్ లాకప్, 24 అవర్స్ లాకప్. అప్పుడు ఆలోచిస్తే ఎవ్వరు గుర్తుకొస్తారు, ఇంటి వాళ్ళు గుర్తుకొస్తారు. అప్పుడు నాకు ఇంట్లో అమ్మాయి ఏందిరా బాయ్ బతుకు, ఇంటికా ఉంటే మంచిగా ఉంటుంది అని ఒక ఆలోచన తట్టింది. మస్తు ఆలోచన సార్, ఇప్పుడు జైలుకు ప్రతి ఒక్కడు వస్తాడు సార్, ఒక కేసులు వస్తారు. మామూలుగా చిన్న కేసు ఇవ్వడం సార్, లవ్ కేసులో కానీ దొంగతనం కేసులు ఎక్కువ పెట్టుకోండి సార్, వస్తారు అనుకో. నేను బయటికి పోవాలి, నేను బయటికి పోవాలని ఆలోచిస్తారు. మళ్ళీ రాకుండా ఏం చేయాలని ఎవడు ఆలోచించాడు సార్, అనే పోతుంది. జైలు ఉన్న సేపు అమ్మకుంటే ఫస్ట్ బయట పడాలి, ఏముండదు ఆడ, బయటికి పోయినా ముచ్చారు తర్వాత ఏమని ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు ఫస్ట్ బయటికి పోవాలి, అది ఒక్కటే ఆలోచన ఉంటుంది నాకు. బెయిల్ ఎప్పుడు వస్తుంది, బెయిల్ చీట్ వస్తే కథం, నా పేరు వచ్చిందా నా పేరు వచ్చిందని అడుగుతారు. కానీ ఆలోచన ఉండదు, మళ్ళీ బయట పోయినాక మళ్ళీ అదే దోస్తులు తాగదాం రారా అంటే పోవాలా తాగాలా తాగిన మాత్రం ఏదో చేయాలి. కానీ బీనా మేడం ఎలా మార్చారు? బీనా మేడం నన్ను చూపించింది సార్ అర్థంలా, ఇట్లా కాదురా నువ్వు ఇది అన్నీ దాన్ని చదివింది సార్ బీనా మేడం. ఇప్పుడు పిచ్చోనికి పిచ్చోని బాధ్యత చెప్తారు, మంచోనికి మంచి బాధ్యత చెప్తారు. నేను ఒక సైకో, ఒక టైప్ ఆఫ్ సైకో నేను. నా వేళ వచ్చి నాకే చెప్పింది ఇట్లా కాదు, నన్ను ఉండాల్సింది ఇట్లా. నాకు కోపం బాగా ఎక్కువ ఉంటుంది. నాకు నా ఫీలింగ్ ఏంటంటే సార్, నేను కరెక్ట్ మాట్లాడతాను, అది ఎదురు తప్ప అనిపిస్తుంది. నేను లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పా, అందుకే లొల్లిలు ఇప్పటికీ నాకు కోపం అనేది మస్తు ఉంటుంది. నేను మొన్న 1.5 సంవత్సరం నుంచి నేను ఉప్పలే చేసిన సార్, ఉప్పలకెళ్ళి వీడికి రాని ఇట్ల కారణం నా కోపమే. ఆ కోపం నాకు ముఖం ఒకటి ఒకటి బయట మాట్లాడితే నాకు నచ్చదు సార్, నేను తిట్టేస్తా అవసరమైతే. ఆమె మార్పులో ఆమె మార్చడంతో మార్పు మార్చావా సార్? అంటే అప్పుడు నేను జైల్లో ఇంకా దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఒక ఫోల్డర్ డిలీట్ చేసిన సార్, నేను డిలీట్ చేసిన, బయటకు వచ్చిన, సారాన్ని వచ్చి కలిసిన. నాకు ఇంకోటి మా క్లాస్లో సార్, ఉన్నత క్లాస్లో ఒక స్పెషల్ ములాఖాత్ అని ఉంటుంది. ఆ స్పెషల్ ములాఖాత్ దాని మీనింగ్ ఏం తెలుసా సార్? ఇప్పుడు జైల్లో నేను సపోజ్ నేను జైల్లో పడ్డా, ఎవరి కోసం పడ్డా సార్? దోస్తుల కోసం. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్లో పోయినా, ఫ్రెండ్షిప్తో ఎంజాయ్ చేసినా, తిన్న తాగింది ఫ్రెండ్స్ తోటి, దోస్తులతోటి చేసింది మొత్తం దోస్తులతోటి. నేను జైల్లో పడితే దోస్తులు ఎవరు రాడు, మళ్ళీ ఫ్యామిలీ రావాలి. ఒక్క పాయింట్ కాదు ఆగిపోయినా సార్ నేను. నేను ఇంత చేసినా ఏం చేసినా మళ్ళీ ఎవరు వస్తారు? ఇంటి వాళ్ళు వస్తారు. ఇక బ్లడ్ రిలేషన్ అంటే గదే కదా సార్, దోస్తులు వస్తారు రాడు, ఎవ్వరు రాడు, ఎవరు 99% ఎవ్వరు రాడు సార్ దోస్తులు. దోస్తుల వల్లనే మనం జైలుకి వస్తాము, ఆ దోస్తులే మనం రారు. మళ్ళీ బయటకు వస్తే ఆయమామ అంటారు, నడుమామ తాదమ్మ అంటారు. ఆడు పెట్టేది 100 రూపాయలే, తర్వాత మనకు 10,000 పడుతుంది. ఫస్ట్ మనం చెడగొట్టేది వాడే దోస్తు, ఒకడు ఉంటాడు. అట్లా బాగా ఆలోచించాను సార్ నేను. మా అమ్మ మా నాన్న వచ్చారు, ఒక నాతోటి ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందరు పేరెంట్స్ని పిలిపించి ఇదే చిల్లపల్లి జిల్లా స్పెషల్ ములాఖాత్ పెట్టిస్తే నేను ఏడు చేసిన సార్. నాకు ఏడుపు రాదు సక్క, పోలీసులు కొడితే పోలీసులు అంటారు
అరే ఏడుగురా నీ కట్లు ఇప్పేసామంట, నాకు ఏడుపు రాదు వాళ్ళు ఇప్పారు. అట్లాంటి ఫస్ట్ టైం ఒక మస్తు ఏడిచిపోయి ఏడిచేసిన సార్, మా వాళ్ళని చూసి, మా అమ్మని నాన్నని తమ్ముని చూసి. ఇంకోటి నేను ఇట్లా కాని కారణంగా మా తమ్ముడు సార్, వాళ్ళ ఇంటి వాళ్ళని అంత కేర్గా తీసుకున్నాను కాబట్టి నేను మా ఇంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టలేకపోయినా. వాళ్ళకి ఏం కష్టం రాకుండా మా తమ్ముడు చూసుకుంటుండే కాబట్టి నేను వాళ్ళ మీద, వాళ్ళకి ఏమైనా దెబ్బ తాకినాడో నాకు దెబ్బ బాగా అనిపిస్తుంది. వాళ్ళే మేము మంచిగా చూసుకున్నాక నాకు వాళ్ళ గురించి ఆలోచించే టైం లేకుండే. నాకు ఫస్ట్ టైం మా తమ్ముడు ఎంత కష్టపడుతుంది మా ఇంటి వాళ్ళ కోసం, మా అమ్మ నాన్న కోసం అని చెప్పి బాగా అయినాక మేడం మంచిగా కూర్చొని మంచిగా చెప్పింది సార్, ఇట్లా కాదురా బాబు ఇట్లా ఉండాలి అని చెప్పి మొత్తం అన్నీ మంచిగా అంత ఎక్కించింది సార్. మా ఇంట్లో ఎక్కించినా బయటకు వచ్చినా సరే అంత కలిసినా సార్ని వచ్చినా కలిసినా సార్ని పెట్టడంలో పనిచేస్తాను. హెడ్ ఆఫీస్ పంపించారు, హెడ్ ఆఫీస్ శ్రీమణ్యుడు సార్ అని ఉంటాడు, ఆ సార్ని కలిసిన ఏడేసారా బాబు అన్నాడు. సార్ చిట్లపల్లి అయితే నాకు దగ్గర అవుతుంది సార్, చిట్లపల్లి జిల్లా అన్నాడు. చిట్లపల్లి మంది ఎక్కువ ఉన్నారా ఉప్పలయ్యాయి అంటే మనం ఏం చెప్పలేక లేదు కదా సార్, మనం అడుక్కుంటున్నాం జాబ్ అడుక్కుంటున్నాం, మనకు ఇప్పుడు సెక్యూరిటీ కావాలి అని చెప్పి నేను సరే అని చెప్పి ఓకే అన్నా సార్. పోయినా జాబ్లో జాయిన్ అయినా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను డ్యూటీ ఒక పని కష్టమైన పని చేస్తున్నాను ఇక అంత కొత్తగా ఉన్నది నాకు. స్టార్టింగ్ పోయిన రోజే పెట్రోల్ కొట్టమంటే డైరెక్ట్ అది మీద కొట్టేసిన, నాకు తెలియదు ఎట్లా వాడాలో. ఆ గన్ను క్లచ్ వాడలేదు, క్లచ్ ఆటోమేటిక్ వాడి ఉన్నది. ఆయన దక్కన తీసుకుని ఆయన ముఖం మీద కొట్టేసిన పెట్రోల్ అంతా. అన్న కండ్ల పడ్డది ముత్తుకుంటుండు అన్న అని దండం పెడితే అన్న ఫస్ట్ టైం డ్యూటీ ఎక్కిన నేను అంటే ఏమనలేదు సార్. ఆయన సరే బాబు జర చూసుకో అన్నాడు. ఇక ఒక రెండు నెలలే జీతం నా అట్టేవేది సార్, పెట్రోల్ మళ్ళీ డీజిల్ కొట్టుడు, డీజిల్ మళ్ళీ పెట్రోల్ కొట్టుడు. మళ్ళీ ఒక మైండ్ సెట్ చక్క లేక పైసలు మర్చిపోడు. ఉప్పల్ల ఏంటంటే చిల్లర గిరాకు బాగుంటుంది, 200 100 200 200 అని చెప్పి చెప్పేవరకల్లా పైసలు మర్చిపోతాడు, వెళ్ళిపోతాడు. అట్లా డైలీ 600 700 షార్టు అట్లా నా జీతం మొత్తం అట్టే పోవు. తర్వాత ఒక 6 నెలల తర్వాత నాన్నకు బాగాలేకుండే సార్, నాన్నకు క్యాన్సర్ వచ్చింది, మొత్తం అంతా గడ్డ వచ్చేసింది. ఆయన టెన్షన్లో పడిపోయినా నేను, అట్లా పైసలు పోయినాయి. అప్పుడు అదే మూమెంట్ నాకు నన్ను పోలీసులు పట్టుకొని వచ్చారు. మా సారు మా జనరల్ రెడ్డి సార్ ఫోన్ చేస్తే, మా సంపత్ సార్ ఫోన్ చేస్తే మా సుమన్ సార్ని పంపిండు. ఆయన ఇక మొత్తం మహేష్బాబు లేకుండా వచ్చి నన్ను సేవ్ చేసిండు సార్, దేవునిలోకి వచ్చి సేవ్ చేసి, లేకపోతే నన్ను పట్టుకోతారు 10 మంది వాళ్ళు. ఏ పోలీస్ ఇస్తున్నది వాళ్ళు మేడిపల్లి అంటారు, వాళ్ళు ఎవరో తెలియదు సార్, క్రైమ్ వాళ్ళు పేరు చెప్పారు, పలానా పోలీస్ అని చెప్పారు. ఇక సారు వచ్చిన డైరెక్ట్ వచ్చి పట్టుకున్నాను నన్ను, మీరు తీసుకోవడానికి లేదు, ఆయన మా దగ్గర పని చేసుకుంటుండు. ఆ పది మంది ఒక్కదిక్కున్నాడు, నేను ఒక్కడనే మా సార్ నమ్ముంగట మొత్తం రౌండ్ అప్ చేసి పట్టుకుంటారు. నాకు కోపం వస్తుంది, నేను ఏం చేయలేను, నన్ను ఎందుకు పట్టుకుంటారని. మా సుమన్ సార్ ఉండి ఏమన్నాడు, అరే వద్దురా నేను మాట్లాడుతున్నాగా అని చెప్పి మాట్లాడి వాళ్ళని పంపించేసింది సార్. నాకు అంత ఎవరు వస్తారు సార్, ఎవరు వచ్చి మాట్లాడు సార్ పట్టుకోనికి వస్తే ఎవ్వరు రారు, కానీ నాకు ఇంత సపోర్ట్ వచ్చింది. నేను ఏమనుకోవాలి సార్, నేను ఒక దొంగని మారిపోతున్నా అని, నేను మారితే వాళ్ళకి ఏమైనా వస్తారా సార్? నా ఇప్పుడు బీనమేడం ఎవరో నాకు తెలియదు, నన్ను మార్చడానికి ఆమె అంతా చూస్తుంది. ఇప్పుడు సార్ వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ చేస్తారు సార్, నాకు ఇప్పుడు పైసలు లేవు సార్, 200 అంటే తీసుకోరా అని సార్. ఎందుకని అడిగారు, తీసుకోరా వచ్చిన నువ్వు బయట ఉండకురా, పంపులే ఉండు అన్నారు. పంపులో ఒక రూమ్ ఇచ్చారు నాకు, పంపులను డ్యూటీ చేసుకుని ఇంటి పంపు. నాకు బయట ఏం పని ఉంటుంది సార్, ఏముండదు, నేను ఒక్కనే ఉంటాను, అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారు. ఏ పై ఏమున్నా నేను పంపులనే తినడు, పంపులనే వండడు. అట్లా 3 నెలలు ఉన్నా తర్వాత బయటకు వచ్చేసాను నేను. ఇక బయటకు వచ్చేసినాక అమ్మ ఇట్లుండి మా మేనమరదలు అయితే సార్, ఆమెను చూసి పెళ్లి చేసుకుంటావారా అన్నారు. అదే మనకి లవ్లు గీవ్లు అయితే ఏం లేవు ఫస్ట్ నుంచి, సరే మీ ఇష్టం చేసుకోమంటే చేసుకుంటా అన్న. ఫస్ట్ నాకు చెప్పు రాలేక అని చెప్పిన, అలా తెలుసు చేసుకుంటా అన్నది, నేను మాట్లాడతాను చెప్పినాను. మరి నేను ఇది సంగతి మారిపోయిన ఇప్పుడు మంచిగా పెట్టడం పని చేసుకుంటున్నా, చేసుకుంటా అంటే చేసుకో, నేను బలవంతం ఏం లేదు. మళ్ళీ తర్వాత నా గొంతు కోసినావు అని చెప్పి మీ అమ్మ అనొద్దు, నా బిడ్డకు నా బిడ్డ జీవితం ఖరాబ్ చేశారని అనొద్దు, ఆ పేరు నాకు వద్దు, ఇప్పుడే చెప్పానంటే చేసుకుంటాను సరే అని చెప్పిన. సార్ని వచ్చిన మా సార్ని సార్ పెళ్లి చేసుకుంటున్నా సార్, నాకు అడ్వాన్స్ కావాలి సార్ అని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. పెళ్ళి ఏం పెద్ద ఏం లేదు సార్, చిన్న గుడిలో తీసుకొని ఒక 60-70 ఖర్చు వచ్చింది. పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకున్నాక అప్పటికి నాన్నకు బాగా సీరియస్ అయిపోయింది సార్. ఆయన కోసమే చేసుకున్నా నేను, మా నాన్నకి నాకు అర్థమైపోతుంది లోపల, నాకు గుర్తుంది ఇక మా నాన్న అయిపోయింది మా నాన్న పని. ఎంత గడ్డ వచ్చే క్యాన్సర్ గడ్డ సార్ బాగా చిన్నప్పటి నుంచి. ఆయన అప్పటి వాళ్ళు ఎట్లుంటే సార్, చుట్ట బాగా తాగుతుండే స్మోకు,
నేను ఒక ఐదు ఆరు డబ్బాలు తాగుతుండే సార్ సిగరెట్లు. ఎవరో సిగరెట్ డబ్బా మీద చూసి సిగరెట్ డబ్బా చూసి కాదు సార్, సొంతంగా నన్ను అన్న మయ్య చూసే నేను బాగా బంద్ చేయలేదు సార్, ఇంకా బంద్ చేయలేదు, బంద్ చేస్తున్నా. ఆరే డబ్బాలు సిగరెట్లు కాల్చేది, 60-70 సిగరెట్లు కాల్చేది, ఇప్పుడు 3-4 సిగరెట్లు తాగుతున్నా. ఇప్పుడు మీ నాన్నగారు లాస్ట్ స్టేజ్లో దగ్గర ఉన్నావా? ఉన్నా సార్, నా చేతుల్లో పోయిండు. ఇక ఒక 2 రోజులు అయితే జనవరి 31 ఈ సంవత్సరమే సార్, జనవరి 31కి ఫోన్ చేసి బాగా ఏడ్చిండు, నేను చచ్చిపోతా కానీ రావా, డ్యూటీలు ఉన్నాయి నేను అంటే. అప్పటికి పెళ్ళి అయిపోయింది సార్, మా వైఫ్ గిల్ నాతో ఉంటుంది. ఇక నాకు మంచిగా అనిపించలేదు సార్, చెప్పిన సార్ మా నాన్న బాగాలేడు, ఊరికి వెళ్తున్న సార్ ఒక 2 రోజులు లీవ్ కావాలంటే పోరా బాబు అన్నాడు. పిటిషన్ రాసిచ్చిన, ఊరికి పోయినా తెల్లారి సీరియస్ అయ్యండి సార్, ఇక నన్ను చూడంగానే సీరియస్ అయ్యండు, బాగా ఆయాసం వచ్చుకుంటా ఎంత బ్లడ్ బ్లీడింగ్ ఆడుతున్నాయి, ఇక హాస్పిటల్ తీసుకోమన్నానే హాస్పిటల్ గజ్వేల్ దగ్గర సర్కార్ దగ్గర తీసుకుపోయినా మాకు 2 సూదులు ఇచ్చిండు. అప్పటికే కర్ణాటక గిరినాటకు ఈ ఊళ్ళో జాగమినా సార్, ఆ దగ్గర జాగమినాం మా నాన్న ట్రీట్మెంట్ కోసం 6-7 లక్షలు ఖర్చు అయినాయి మంచిగానే. కానీ ఇక బతడం అనుకున్నాం సార్, అది ఇంత గడ్డని తక్కువ సగానికి సగం తగ్గినాక అయిపోయింది సార్. ఇక నా చేతుల్లో నేను ఎత్తుకొని వచ్చిన ఇట్లా మంచమే వండుకున్నా, వండుకోబెట్టిన అన్నే కూర్చున్నా నేను ఇట్లా పొద్దున్న 6 గంటలకు సార్ హాస్పిటల్ తీసుకొచ్చాడు, ఎత్తుకొచ్చాడు ఒకసారి పెట్టిన కథ. ఇట్లా కన్ను మూసుకుంది, మా అమ్మ వచ్చి లేపితే లేస్తలేడు, ఇక పాటించండి. ఇక అది నాకు దీవితంలో పెద్ద దెబ్బ సార్, ఇక నేను ఎవరిని అయితే చూసి పెరిగిందో ఆయన లేడని నాకు మొత్తం బ్లైండ్ అయిపోయింది సార్. ఇక నాన్న అయిపోయిండు మొత్తం, ఇక అంత ఇక ఇన్ని రోజులు అంటే బాధ్యత లేకుండా పెరిగినా నేను. తమ్ముడు ఉండే, ఇప్పుడు తమ్ముడు ఎన్ని రోజులు అని తమ్ముడు చూస్తాడు సార్. ఇప్పుడు నేను ఇప్పుడు మంచిగా ఉన్నా పని చేసుకుంటాను, నెలకి 10 రోజులు జీతం ఇస్తుంది వస్తుంది నాకు. ఇక నా ఖర్చులకే నేనే అంటే ఇక వాళ్ళని చూసుకునేవా సార్, ఇక బాగా తగ్గించుకున్నాయి. ఏం చెయ్యా అట్లా అయిపోయింది సార్. బాలింగం చిన్నతనంలో దొంగతనం చేస్తున్న బాలింగంకి దొంగతనాలు చేస్తున్నప్పుడు ఇంటికి పోలీసులు రావడం, పోలీసులు చూస్తే పారిపోయే బాలింగానికి మారిన తర్వాత ఎలాగుంది సార్? మారిన తర్వాత బాలింగం జీవితం ఎలాగుంది? ఇప్పుడు రాజా సార్, నేను రోడ్డు మీద అదే నేను ఏదైతే పోలీస్ స్టేషన్లో నా క్రైమ్ స్టార్ట్ అయిందో అదే పోలీస్ స్టేషన్ బస్సు ఎక్కితే నాకు మస్తు గర్వంగా ఉంటుంది సార్. నేను ఆ పోలీస్ స్టేషన్ చూస్తే బస్సులో దొంగతనంగా పోయినా కానీ తలక కిందికి వేసుకొని పోతుంది అమ్మ పోలీస్ అయినా అని. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ మీకు ఇట్లా బ్యాగ్ వేసుకుని ఇట్లా నడుచుకుంటూ పోతే ఆ ఫీలింగే వేరు సార్. నాకు కోరిక ఉండే సార్, మా ఊర్లో నేను అడుగు పెడితే ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్తున్నాయి ఇన్ఫార్మర్లు, సార్ బాలింగం వచ్చింది సార్, బాలింగం వచ్చింది సార్. ఈ పోలీసులు ఏం చేస్తారు, ఆయనకు 2,000 ఇచ్చి పెడతారు. నేను కనబడంగానే పోలీసారు అట్లా దొంగతనంగా వచ్చి దొంగతనంగా పోయిన రోజు చాలా ఉన్నాయి సార్ మా ఊర్లో. నాకు అప్పుడు అనుకున్నా నేను ఎప్పటికైనా సార్ మా ఊర్లో గల్లేసుకొని ఎగిరేసుకొని తిరగాలని. ఇప్పుడు నేను ఇప్పుడు ఒకప్పుడు నన్ను చూస్తే భయపడకుండా కంప్లీట్ పోలీసులు చెప్పేటోళ్ళు, ఇప్పుడు నన్ను చూడంగానే అరే బాలగడ వచ్చిన అని చెప్పి నమస్తే ఎట్టి చేతి కలిపి ఎట్టుంది రా జీవితం మంచిగా ఉందా రా అని చెప్పి అందరు మాట్లాడిస్తారు సార్. నాతో ఊళ్ళో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మా ఊర్లో, ఇప్పుడు నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు సార్. అరే వాడు మంచిగా మారిండు, పెళ్లి చేసుకున్నాడు, మంచిగా జాబ్ చేసుకుంటుండ్రా, ఇంతకన్నా లైఫ్ ఏం కావాలి సార్, నాకు ఓట్లొద్దు ఇట్లొద్దు, నాకు ఇప్పుడున్న నాకు ఇప్పుడు నెల రోజుకి 500 కూలిస్తారు సార్ చాలు, నాకు అదే మస్తు హ్యాపీలు ఉన్నా నేను. బాలింగం మీలాగా చాలామంది కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగైతే నువ్వు చెడిపోయావు, చెడు స్నేహం వాళ్ళు చెడని చెప్తున్నావు, అటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఎదురవుతుంటారు, వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తా సార్, ఇగో వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పిర్రు అనేది కాదు, మన తెలివి మనకు ఉంటుంది సార్. మనము అన్నం ఇప్పుడు అన్నం వండుతున్నామంటే అన్నం బదులు కూర వండుకోవాలి, కలుపుకొని తినాలని ఒక తీరు ఉన్నది సార్. మనం ఇప్పుడు క్రైమ్లోకి తెలియక వచ్చినాం కానీ రాని క్రైమ్లోకి ఓడి ఒకటే ఉండదు సార్, రా వచ్చుడు అనేది బాగా కష్టం. నాకు 11 సంవత్సరాలు పట్టింది, పోయిన ఎట్లా వెళ్ళిపోయిన దోసులతోటి అది ఊపి సార్. అది ఒక్కసారి ఫేమస్ అయినామనుకో తెలుగు వచ్చి పట్టుకోతారు, మన దగ్గర ఏముండదు, దెబ్బ పడుతుంది సార్. మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే రాకి చేపని ఇట్లా పొట్టు తీస్తారు వచ్చిన అట్లా రాకుతారు దెబ్బలు. ఇప్పుడు నాకు సార్, నేను ఇప్పటికీ మా సార్ని ఎంక్వైరీ అయ్యారు మీరు, డైలీ అసిక్లోఫినాకు గోళీలు రోజు 2 గోళీలు వేసుకుంటా సార్. నేను నాకు ఇది వేసుకోకపోతే ఈ సైడ్ మొత్తం నాకు అంత గుంజుతుంది సార్, 12 గంటలకు ఒకటి వేసుకోవాలి. ఇగో ఇప్పుడు షేక్ అవుతుంది, ఇప్పుడు గోళీ వేసుకోవాలి నేను. నా పరిస్థితి అది, పోలీస్ దెబ్బలు ఎప్పుడో 30-40 సంవత్సరాలు లేస్తాయి అంటారు కదా, ఇప్పుడే లేస్తున్నాయి సార్ అన్ని దెబ్బలు తిన్నా. నేను దెబ్బలు తిన్నా కానీ సార్ నేను పట్టుకోకపోతే అమ్మ కొడుతురు తిరాబోయి అమ్మ ఆపేది చెప్పినా అయిపోయింది అనుకుంటాం కానీ ఆ దెబ్బలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి సార్. ఒక కాలు చక్క పని చేయదు నాది,
ఈ చెయ్యి మెడలు మొత్తం నరాలన్నీ గుంసాయి. పోలీసు వాళ్ళు దెబ్బలే సార్ అవన్నీ. నేను ఏమనుకుంటా కానీ కరెక్ట్ ఒక ఉప్పల్లా పని ఎక్కువ ఉంటాయి సార్. కరెక్ట్ గంట రెండు గంటలు గిరాకు మీద పడ్డాయనుకో నాకు మైండ్ పనిచేయదు ఇక. అంతా గుందుకుంటా కోపం పెరుగుతుంటుంది ఇక. కస్టమర్ల మీకు రేస్ అవుతుంటా నేను ఇక. ఆడు కరెక్టే ఉందనే అంటాడు. నాకు 200 అయిన వాడి 200 కొట్టినాక ఉందా అని అంటాడు. తప్పడా నా దగ్గర నాకు తెలియకుండా నేను మళ్ళీ వాని మీద రీవర్స్ అవుతా. నువ్వు ఉందా 200 అని చెప్పి ఉందా అంటున్నావు అని అట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది సార్. ఆ నొప్పికి ఏం చేయాలో అర్థం కాదు, మైండ్ పనిచేయదు. ఇక మళ్ళీ చేసే పక్కకు పోయి టాబ్లెట్ వేసుకుని 2 నిమిషాలు కూర్చుంటే అప్పుడు మైండ్ రిలీఫ్ అవుతుంది. అప్పుడు ఆలోచిస్తే తప్పు నాదే ఉంటుంది. అంత ఇబ్బంది ఇప్పుడు అవుతుంది సార్. నాకు మంచిగానే బతున్నా, అంత మంచిగానే ఉన్నది, కానీ ఆ దెబ్బలు అనేవి ఉన్నాయి సార్. ఇప్పుడు పూరగాల చెప్తే ఏమనిపిస్తుంది అదే సార్, అమ్మ ఈడేంద సోది చెప్తుండు మనకు తెలియదా అనుకుంటారు. చాలామంది డే ఎఫెండర్స్ నైట్ ఎఫెండర్స్ అవుతుంటారు. తర్వాత హెచ్బి కాకుండా ఇంకా వేరే చైన్ స్నాచింగ్ అంటూ లేదా మర్డర్ కేసుల్లోనూ లేదా గ్యాంగ్స్టర్గా అవుతుంటారు. ఆ ట్రాక్లోకి ఎందుకు వెళ్ళకుండా ఒక దగ్గర ఆగిపోయాం. నేను వెళ్ళాను సార్, నేను రౌడీ ఫీల్డ్ వెళ్ళిన, రౌడీ ఫీల్డ్ వెళ్ళినా సార్. నేను అంటే రౌడీలతో అంటే నేను వాళ్ళని చంపలేదు తిరగలేదు కానీ రౌడీలతో ఉన్నా నేను. అలా సిచ్యువేషన్ ఎట్టుండేదా సార్, మనలో మనమే. ఇప్పుడు నేను ఒక కొంచెం ఒక 2-3 కొట్టలు ఫేమస్ అయినా అనుకో, నా పక్కన నన్ను చంపుదామని చూస్తాడు. అది నా కళ్ళారా నన్ను చంపుదామని చూసి నా ఫ్రెండ్ కానీ చంపారు సార్. ఉప్పల్ ఉంటాడు క్రాంతి అని చెప్పి అతను చంపేసారు నా ముంగట. అంటే నన్ను చంపుదామని హెచ్ చేసినాక అతను చంపారు. నేను అప్పుడే అనుకున్నా ఇది ఎప్పటికైనా ఇది డేంజర్ అయ్యి మనం ఎందుకురా, మనకు స్టైల్ ఎందుకు, ఆ కత్తులు ఎందుకు, మనకు మన ఏదో మనం ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పి నేను పక్క తప్పుకున్నా. నేను మళ్ళీ నాకు ఆల్మోస్ట్ నాకు హైదరాబాద్లో కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఆల్మోస్ట్ అందరు రౌడ్ షీట్ నన్ను గుర్తుపడతారు సార్. నేను ఆల్మోస్ట్ జైల్లో రౌడీని, బయటకే వస్తేనే దొంగ. డబల్ రోల్? డబల్ రోల్ సార్, జైల్లో మొత్తం రౌడీ నేను. ఎట్లా అంటే ఇవ్వను, నేను ఇవ్వ జోలికి పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జోలికి వస్తే సినిమా వేరే చేస్తా, ఇక అది వేరే ఉంటుంది. ఇక అట్లా అందరు నన్ను లైక్ చేశారు రౌడీ చీటర్లు ఇట్లా. అరే ఆరా తమ్ముడు బయట వచ్చి కలవరా, హే కలరు ఎక్కడ నువ్వు ఈయనే ఆయ్ బాయ్ అంతే ఈయనమనేది. కానీ బాలింగం వచ్చి నేను లాస్ట్లో రెండు క్వశ్చన్స్ అడుగుతా. నీ జీవితం అంతా దొంగ చాలా విషయం చెప్పావు, చెడు స్నేహం వల్ల అందులో ఊబిలో ఉన్నది. క్రైమ్ అనేది ఊబి అనేది ఒప్పుకున్నావు, అందులో బయటపడ్డావు, మంచి జీవితంలో ఉన్నావు, జైలు అధికారుల సహకారంతో పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు. కానీ ఫైనల్గా రెండు క్వశ్చన్స్. ఒకటి, దొంగతనం జరగకుండా వాళ్ళింట్లో ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటి. రెండో క్వశ్చన్, ఇప్పుడున్న యువత చెడు దారి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ది ఏమనేది సార్, మీరు బంగారు అంటే అఫెన్స్ కాకుండా అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని పాయింట్లు చెప్పాం, పెద్ద కప్ప వేసుకున్నా చిన్న లింక్ ఉంటుంది కాబట్టి ఈజీ కూడిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టిన తాళాలు తీసుకొని తీసుకుంటారంట. ఇకపై దొంగతనం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానిది ఏం లేదు సార్, చిన్నదే సార్. ఇప్పుడు నా ఇంట్లో ఏమవుతుంది అనేది నాకు తెలుసు, నీ ఇంట్లో ఏమవుతుంది నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు పక్కన ఇంట్లో నువ్వు పట్టించకపోతే నీ ఇంట్లో కూడా పట్టించుకోడు, అంతేనా కదా సార్? నువ్వు పక్కన ఇంటితోటి ముచ్చట్లు పెట్టి నీకు పని ఉంటుంది కానీ ఇప్పుడు ఊరికి పోతున్నావు నువ్వు, ఆగమాగం పోతావు, పక్కన చెప్పాలి. ఇది అయితే పోలీసులోకి చెప్పాలన్న అడ్రస్ నాది. మేము ఇన్ని రోజులు ఊరికి పోతున్నాం సార్, మా ఇంటి మీద ఒక బీటీఏరి. కానీ ఉదయం టైంలో బయటకు వెళ్తే అప్పుడు ఏం చేయాలి సార్? ఇగో ఒకటి సార్, చేయాలనుకుంటే ఎట్లనే చేస్తాడు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇక గాలికి దీపం పెట్టి దేవుడా దేవుడా అంటుంటుంది సార్, అది పోతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఉండేది హైదరాబాద్లో, ఊర్లో పల్లెటూరు అయితేనేమో ఒకడు ఆడికి వెళ్ళి వస్తున్నాంటేనేమో ఇక్కడ చెప్తారు, ఇక్కడ ఓడో రా కొత్తూరు రోడ్ వస్తుండీడు అని చెప్పి 100 కళ్ళు ఉంటాయి అని మీద. ఇది హైదరాబాద్ సార్, ఇది గడికి ఒక కొత్త రోజు వస్తుపోతుంటాడు, ఎవడు పట్టించుకోడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి సార్, అంతే. ఓకే, రెండోది ఇప్పుడున్న యువతకి మెసేజ్ ఏంటిస్తాం అంటే, వాళ్ళు నీలాగా చెడుదారు పట్టమంటావా, లేదా నీ జీవితం నువ్వు పడ్డ దెబ్బలు చూసి వాళ్ళు ఆ ట్రాక్లో రాకుండా మంచి ట్రాక్లో వెళ్ళాలి? సార్ ఇప్పుడున్న పోరగాళ్ళు ఎట్టురు తెలుసా, చిన్న 10th క్లాస్ పోరగాళ్ళ గంజా తాగుతుండు. నేను చూస్తున్నాను కదా పంపు కాడ 10th పోరగాళ్ళు సార్, 10th పోరగాళ్ళు గంజా తాగుతురు. కానీ 9th క్లాసే గంజా తాగావు కదా అప్పుడు. అప్పుడు నాకు సార్, నేను 2015 వరకు నాకు స్మోకింగ్ అలవాట్లేదు సార్, 2015 వరకు నాకు స్మోకింగ్ అలవాట్లేదు. తర్వాత కొద్ది దోస్తులు కలిసి లోపల గంజా స్టార్ట్ చేసిన నేను. ఇక గంజా అంటే విపరీతంగా తాగిన సైకో అయినా, లోపల పిచ్చనైనా నేను అంత తాగిన. అది ఒకటి. పోరగాళ్ళు ఎట్టున్నాడే సార్, ఇప్పుడు అంత దోస్తాని ఎమరా మచ్చా నడుమరా మచ్చా తాగుదాం. ఒక్కొక్కడు నాకు తెలిసిన ఒక పోరున్నాడు సార్, వాడు గంజాయి కడెక్ట్ అయిపోయి అరుకు పోయి 2 కిలో 2 కిలో గంజాయి తెచ్చుకొని దోస్తులకు పంచుడు. అది ఒక స్టైలు,
నా దగ్గర ఉన్న తీసుకో పైసలు ఎట్లా ఇప్పుడు పైసలు వంచడు ఎట్లా ఉన్నాడు పైసలు ఎట్లా వంచారు సార్ అట్లా గంజాయి వంచాడు ఒక క్రేజ్ వానికి అట్లా తయారైపోయింది ఇవాళ ఏం చేయమంటావు వాళ్ళందరికీ ఏం లేదు సార్ ఇగో మన అమ్మ ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు కదా వాళ్ళు కనిపెట్టాలి గంజాయి తాగిరనుకో చేతులు మొత్తము రెడ్ అవుతాయి ఆటోమేటిక్ కళ్ళు బ్లా కళ్ళు రెడ్ అవుతాయి వాళ్ళు వాళ్ళకం వేరే అవుతుంది ఆ తాగినాక వాడు ఏం చేస్తాడు ఎవరికి వెళ్తారు సార్ మన ఇంట్లో ఇంట్లో అమ్మనైనా చూసుకోవాలి ఇప్పుడు ఏ మా ఆవిడే కదా వాడు ఎటు పోతాడు ఏంది అని లైట్ తీసుకుంటారు గానే చెడిపోతారు సార్ అమ్మ నాన్న కన్నేసి పెట్టాలి ఎట్లున్నారు మన పిల్లలు ఎట్లున్నారు ఏం చేస్తారు మన దోస్తాన్ని ఎట్లున్నది మన పర్వతం ఎట్లున్నది అవన్నీ పట్టించుకుంటలేదు సార్ ఇవాళ రేపు అట్లనే అయింది ఇప్పుడు మన ఆఖరి ఇట్లా నాదంటే వేరు సార్ నాది అప్పట్లో మొత్తం మనది వేరే మా ఇంట్లో చదువుకో మా ఇంట్లో ఎవరు మా అమ్మ నాన్న చదువుకోలేదు వాళ్ళు ఊరు నుంచి వచ్చి బతికిన వాళ్ళు కాబట్టి అయిపోయింది సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లున్నారు సార్ మొత్తం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అమ్మ నాన్న చదువుకున్న వాళ్ళే వీళ్ళు చదువుకున్న పిల్లలు చదువుకున్న వాళ్ళే అమ్మ నాన్న అనేది ఒక ఇంటి మీద పిల్లలు ఏం చేస్తారు అని చెప్పి ఒక దాని మీద కన్ను పెట్టి ఉంచాలి లేకపోతే సినిమా అయ్యో నా కొడుకు జైల్లో పడ్డాడు జైల్లో పడ్డా పడని ఓ మూడేళ్ళు ఉండని నా కొడుకు జైలు ఏం తింటాడో ఏం చేస్తారో వారంకి ఒకసారి కనిపించి పండ్లు పొలాలు ఇస్తే హెహే అంటాడు ఉంచాలి పనిష్మెంట్ తెలియాలి జైలుకి ఇట్లుంటుందా ఇంత టార్చరా వాడు ఏడవాలి వానికి తెలియాలి నేను ఏం తప్పు చేసినా ఎందుకు వచ్చినా లోపలికి మనకి బాధ ఫస్ట్ టైం పోయినప్పుడే మనకి బాధ తెలియాలి సార్ వానికి తొక్కాలి అప్పుడే తొక్కుతేనే అదే సామెత ఉంటుంది మా సారీ చెప్తుండే మొక్క వంగుతుందా మానే వంగుతుందా వంగుతుందా అని ఆ సామెత ప్రకారము వాడు లోపల ఫస్ట్ టైం లోపలికి పోతేనే తొక్కిచ్చి పెట్టచ్చాలి భయం అనేది గుసపెట్టాలి గుండెల్లో అప్పుడు మళ్ళీ జైలు ముఖం చూడాలంటే వాడు దోశ కనబడితే ఫస్ట్ సంటర్ జైలు గేట్ కనబడుతుంది వాయమ్మ అమ్మ ఈయనతో మారా ఆడికి పోవాల్సి వస్తారా అని చెప్పి ఒక భయం ఉండాలి ఆడు మళ్ళీ వాడు దోశ చెప్తారు అరే ఎందుకు రా నాయన మీ అమ్మ అని చెప్పి వాడు ఇంకొక 10 మంది చెప్తారు సార్ లేదు అమ్మ వచ్చిర్రు మా కొడుకు జైల్లో గుండెలు కొట్టుకొని ఏడుతున్నారుకో అమ్మ అమ్మ నేనంటే మా ఇంట్లో ఎంత ప్రేమ ఉన్నది రా బాయ్ లైట్ అయిపోతుంది భయం పోతుంది అంతే ఇంతే కదా అమ్మ వస్తారు తీసుకొని పోతారు సెకండ్ టైమ్ ఇక రొటీన్ అయిపోతుంది సార్ అది ఇక జైలు అంటే భయం పోతుంది చెల్లపల్లి జైలు సార్ ఫస్ట్ ఎండింగ్ ఇస్తేనే గుండె వలిగిపోతుంది ఒక్కొక్కరికి నేను ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నేను 70 కిలోలని 45 కిలోలు అయినా సార్ 3 నెలలకి నేనే అన్నం అప్పుడు అన్నం అట్లుంటుంది ఇప్పుడు అన్నం మంచిగున్నది లోపల ఏంది అన్నీ కౌన్సిలింగ్ ఇస్తారు ఆ కౌన్సిలింగ్ పోయిన అనుకో సార్ ఫస్ట్ ఏమనుకుంటారంటే 4 రోజులు కౌన్సిలింగ్ లేదు 10 రోజులు వారం రోజులు పోతే ఏంది రా సోది అనుకుంటారు అది ఆ క్లాస్ పోతుంటే డీప్గా పోతుంటే ఆటోమేటిక్ లైన్లోకి వస్తారు తెలుసా సార్ అంత మంచిగా క్లాసెస్ ఇస్తారు లోపల ఖైదీలు ఇప్పుడు లైఫర్లు ఉంటారు సార్ ఒక 6-7 మంది అన్నలు ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవితం ఎట్లా నష్టమైంది ఎవరిదో విషయం కాదు సార్ ఎవరిదో విషయం కాదు వాళ్ళు దెబ్బతాకి వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోయిన వాళ్ళ స్టోరీ ట్రూగా మనకు చెప్తారు కదా మనల్ని ఎంతో కొంత నేర్చుకోవాలి కదా సార్ నేను నేర్చుకున్నా సార్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా నేను అని నేను ఒక 10 మందికి చెప్పేంత స్థాయికి వచ్చిన నన్ను సారు మేడం చెప్తే పిలుస్తుంది అప్పుడప్పుడు బాలు ఇట్లా క్లాస్ ఉన్నది నువ్వు రా నీ జీవితం ఎట్లుంది ఎట్లయింది ఇప్పుడు ఎట్లున్నావు నువ్వు చెప్పు అంటే ఇప్పుడు అది ఎట్లుంటుంది తెలుసా సార్ సినిమా మైండ్ ఎక్కడ ఉండేది వాళ్ళది ఒక 10 నిమిషాలు మాట్లాడి అయితే వాడు వెళ్ళిపోతాడు లోపలికి ఇది ఏం చెప్తుండ్రా వీడని ఇక్కడే టైం ఉండదు ఏసీ ఆలు ఉంటుంది మీద మంచిగా కుర్చీలేసి దొంగలనోడన్నా ఒక కుర్చీలేసి కూసబెట్టి లోపల ఏసీలో చాయ్లు బిస్కెట్లు ఇచ్చోడని మంచి మాట చెప్తారా సార్ కూసోబేయాడు కూసో బాత్రూమ్ కాడు నాడు జాడు కొట్టు ఎవరు రెస్పెక్ట్ ఉండదు సార్ జైల్లో అట్లే తెలుసా పెళ్లి కూడా కూసోబెట్టి నీతి ముంచే బుజ్జి అట్లా కాదురా నాని ఇట్లా కాదురా భయం పట్టించి ప్రేమ చేస్తే ఎంతుంటుంది సార్ అది వేరే ఆ ఫీలింగ్ వేరే ఏడుస్తారు సార్ ఒక్కొక్కడు లోపల బలహీనలు ఉంటారు కొందరు వాళ్ళకి ఏం తెలియదు మమ్మీ డాడీ పిల్లలు ఉంటారు ఏదో దోస్తంలో పోయి ఖరాబ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఆడైతే గుండెలు పట్టుకొని ఏడుస్తారు సార్ ఇక అట్లా అట్లుంటుంది సినిమా మనిషి మారుతాడు సార్ కానీ కొంచెం టైం వెనుక ముందు కానీ నేను అనుకున్నా సార్ ఇక నా బతుకు గింతే అవ్వ ఎవడో ఒక ఎన్కౌంటర్ చేసి ఇప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేతులు ఉన్నా నేను అంటే ఇంత గొప్పగా సార్ నాకు గవర్నమెంట్ ఒక క్షమాభిక్ష పెట్టి నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను జైలు డిపార్ట్మెంటు నేను మారిన కారణం జైలు డిపార్ట్మెంటు మా బీన మేడం సార్ ఉన్నత క్లాసు డీజీ సార్ పర్మిషన్ ఇచ్చిన కాంచి ఈ ఒక్క దగ్గరనే కాదు సార్ చెల్లపల్లినే కాదు ప్రతి ఒక్క డిస్టిక్ జైలల్లో సబ్ జైలల్లో ఉన్నత క్లాస్ ఉన్నది ఊర్లో ఇట్లా అది మంచిగా నడుస్తుంది మంచిగా మారుతుర్రు ఇక నిన్న ఒకటే సార్ ఆమెకి నేను రుణవాడు ఉంటాను సార్ ఆమెకు
నేను నా ఇప్పుడు నాన్న చనిపోయి ఇంకా నాకు బాధ్యత పెరిగి మందు బంద్ చేసిన నేను బాగా తాగే సార్ మందు సిగరెట్లు గిరెట్లు బయట మందు బాగా తక్కువ చేసిన బంద్ చేసిన అని చెప్తలేను నేను తాగుతున్నా కానీ ఎప్పుడో సార్ కొంచెం ఎక్కువ టెన్షన్ అయితే మందు పని ఎక్కువైందంటే ఒక వాటర్ తీసుకోతా ఇంటి తీసుకో తాగుతా అంట. పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమని బాలింగం చెప్తున్నారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద ఒక దృష్టి పెడితే పిల్లలు దారి తప్పరు. ఒకవేళ దారి తప్పి వాళ్ళు వెళితే అక్కడ కూడా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చే విధంగా కొంతకాలం ఓపిక ఉండాలి, కానీ పిల్లల మీద ప్రేమ చూపిస్తే వాళ్ళు మరింత చెడిపోతారంటూ తన జీవితాన్ని ఎగ్జాంపుల్ చేశాడు బాలింగం. బాలింగం తన చరిత్ర చూస్తుంటే చెడు స్నేహం వల్ల దారి తప్పి చెర్లపల్లి జైలుకు వచ్చిన అతను జైల్లో ఒక బీనా మేడం అని ఒక మేడం చెప్పిన మంచి మాటలతో తన జీవితాన్ని మంచిదారి నడుపుకుంటూ 10 మందికి ఆదర్శం కలిచాడు. ఇప్పటికైనా సరే చాలామంది యువత చెడుదారి పట్టకుండా ఉండాలని కోరుకుందాం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం కూడా అది. ఎవరు కూడా దారి తప్పకూడదు, నేరాల బాట పట్టకూడదు ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఒక్కరే అందులో చాలామంది అయినా సరే ఒక్కరు మారిన ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం నెరవేరినట్లవుతుంది. ఇది వారం బాలింగంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.